మనం ఈ రోజు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కథాక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నాం. స్కందోత్పత్తి అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననములకు సంబంధించినటువంటి కథ. దీన్ని విషయ వస్తువుగా స్వీకరించి కాళిదాస మహాకవి కుమార సంభవము అనబడేటటువంటి ఒక గొప్ప గ్రంథరచన చేశారు. ఇది శివమహాపురాణంలోనూ ప్రస్తావన చేయబడింది, శ్రీరామాయణంలోనూ ప్రస్తావన చేయబడింది, అనేక చోట్ల కుమార సంభవం ప్రస్తావన చేయబడింది. కొద్ది కొద్దిగా మార్పులు కనపడుతుంటాయి, ఒక్కొక్క చోట చూసినప్పుడు వేరొక చోట చూసినప్పుడు కొద్ది మార్పు కనపడుతూ ఉంటుంది కథాంశంలో. కానీ మూల కథకి ఏ విధంగానూ కూడా మార్పు చేసేదై ఉండదు. అయితే కుమార సంభవం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నప్పటికీ, తెలుగు చేయబడిన పద్యాలు ఉన్నప్పటికీ, సాధారణంగా వంశాభివృద్ధి కొరకు గర్భిణీ అయినటువంటి స్త్రీ వినడానికి యోగ్యమైనదిగా రామాయణంలో బాలకాండాంతర్గతంగా చెప్పబడినటువంటి స్కందోత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు పెద్దలు. మీరు చూడండి, అనేక మంది దేవతల యొక్క జననములకు సంబంధించినటువంటి కథలున్నాయి, ఈశ్వరుడు యొక్క అవతారములు సంభవించినటువంటి కథలున్నాయి, రామచంద్రమూర్తి జన్మించినటువంటి కథ ఉన్నది, కృష్ణ పరమాత్మ యొక్క జననములకు సంబంధించిన కథ ఉన్నది, వామనమూర్తి యొక్క జననములకు సంబంధించినటువంటి కథ ఉన్నది, రుద్రుడు పరమశివుడే రుద్రుడుగా ఆవిర్భవించినటువంటి కథ ఉన్నది. వీటి వేటికి లేనటువంటి ప్రాశస్త్యము కుమార సంభవం మనకున్నది. స్కందోత్పత్తికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననమును జాగ్రత్తగా మీరు పరిశీలనము చేసినట్లయితే అనేకానేక రహస్యములు అందులోంచి మీకు తారసిల్లుతాయి. చిత్రం ఏమిటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర నామాల్ని బహుశా ఇవాళ కొంతమంది పూజలో అనుసంధానం చేసి ఉండి ఉండవచ్చు. అందులో ఒక ప్రధానమైన నామము కనపడుతుంది మీకు, వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం ఆయనకి. సాధారణంగా ఎవరికైనా సంతానము కలగకపోతే ఆ ప్రతిబంధకమునకు కారణము సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము లేకపోవుటయే అని మనం జంటనాగులు పట్టుకెళ్లి దేవాలయాల్లో ఇవ్వడమని, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణాలు చేయడమని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ఆరాధనాభావంతో పూజ చెయ్యడమని, ఇలాంటివి సంతానము కలగనటువంటి వారందరికీ కూడా మనం ఆరాధించవలసిన విధానాలుగా ఉపదేశాలు చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడు చాలా విచిత్రమైనటువంటి స్వరూపం, అది కర్మయందు ఆయనే అగ్నిస్వరూపంగా, జ్ఞానమునందు ఆయనే సుబ్రహ్మణ్యుడిగా, సంతానకారకుడు ఆయనే, కుజగ్రహాన్ని నియంత్రించగలిగినటువంటి స్వరూపంగా ఆయనే. స్కందోత్పత్తిని తెలిసి కాని తెలియక కాని వింటే ఏమవుతుంది అంటే, శాస్త్రం అంది వాళ్ళ వంశము నిలబడుతుంది. ఇది మనుష్య జన్మనెత్తినటువంటి వాడికి చాలా ప్రధానమైనటువంటి ప్రయోజనం. పితృరుణం తీరడానికి వంశం నిలబడాలి కదండి, ఈ వంశం నిలబడడం అనేటటువంటి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం శతధా అవసరం. ఆయన యొక్క అనుగ్రహానికి నోచుకోవడానికి కేవలముగా స్కందోత్పత్తి వినడము కూడా చాలా మనకి దోహదం చేస్తుంది. అయితే మీరు ఒక విషయాన్ని పరిశీలన చేయండి, గణేశోత్పత్తిని గురించి నిన్న నేను ఒక మాట మాట్లాడుతూ ఇది పైకి చూడడానికి కొద్దిగా కథ ఇదేంటి ఇలా ఉంది అని అనిపించేటట్టుగా ఉంటుంది అంటూ అందులో ఆంతర్యమును మీకు విజ్ఞాపన చేశాను. అప్పుడు దాని యందు మీకు చాలా ధర్మనిరతి, మనకి ఒక కొత్త తత్వాన్ని బోధ చేసేటటువంటి విషయము అవగోచరమవుతాయి. కుమార సంభవం దాదాపుగా మీరు ఒక రెండు మూడు తరాల ముందుకు వెళ్ళి వినడం ప్రారంభం చేస్తే తప్ప, రెండు మూడు తరాల కంటే నా ఉద్దేశ్యం మన తాతగారు ముత్తాతగారితో వినాలని కాదు, కుమార సంభవమునకు కారణమైన దాన్ని మీరు వెనక్కి వెళ్ళి ప్రారంభం చెయ్యాలి. అలా చేస్తే తప్ప కుమార సంభవం వెనకాతల ఉండేటటువంటి రహస్యము గోచరము కాదు. ఒకసారి కానీ అది మీకు అందిందనుకోండి, అది అమృత భాండమే. అంత అద్భుతమైనటువంటి ఆ కథా సంవిధానము. సాధారణంగా వాల్మీకి మహర్షి రామాయణంలో
దీనికి కూడా ఫలశ్రుతి చెప్పరైన చాలా తక్కువటికే ఫలశ్రుతి చెప్పారు. అందులో బాలకాండలో గంగావతరణ మనకు స్కందోత్పత్తికి ఆయన ఫలశ్రుతి చెప్పారు. కాకతాళీయంగా మన ప్రమేయం లేకుండా ఇలా వస్తాయి కాబట్టి ఇలా ఏదో పురాణం చెప్దామని నేనేం ప్రణాళిక వేసుకోలేదు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంలో వెంకటాచలం వెళ్ళి అరుణాచలం వెళ్ళి వచ్చిన తరువాత మనం శివ మహాపురాణం మీద ప్రవచనం ప్రారంభం చేద్దామని కాకతాళీయంగా సంకల్పం చేసి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తే చవితి నాడు విఘ్నేశ్వరోత్పత్తి వచ్చింది, రేపు షష్ఠి సుబ్రహ్మణ్యోత్పత్తి వస్తుంది. ఇది బహుశా ఈశ్వరానుగ్రహమే ఉండి ఉండవచ్చు. మీరు చూడండి, ఈ సుబ్రహ్మణ్యోత్పత్తికి సంబంధించినటువంటి కథా సంవిధానము ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీన్ని ప్రారంభం చేస్తూ అంటారు, మరీచి యొక్క కుమారుడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. ఈ 13 మంది భార్యలు కూడా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలైన 13 గురిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని పసిగెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే కుమార సంభవం అంతా ధర్మ సూక్ష్మములతో కూడుకున్నది. మనం తెలుసుకోవలసినటువంటి అనేకానేకమైన రహస్యములతో కూడుకున్నది అయి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మిగిలిన భార్యల పేర్లు వినత కదురువా మొదలైన వారు ఉన్నారనుకోండి, దితి అదితి వీళ్ళిద్దరికీ ఉన్నంత ప్రాశస్యం పౌరాణిక వాంగ్మయంలో కశ్యప ప్రజాపతి భార్యలుగా మిగిలిన వారికంత ప్రాధాన్యత మనకి కనపడదు. అంటే ఆయన చంద్రుళ్ళ దితి అదితి ఎందు ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాడని కాదు నా ఉద్దేశ్యం. దితి అదితి ప్రజా సంసర్గమునందు అనగా తంతువుగా సంతానమును పెంచుటయందు దైత్యులు దేవతలు ఆవిర్భావమునందు ప్రధాన భూమికను పోషిస్తారు. ఒకనొక రోజున ఈ దితి వచ్చి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతోంది. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది కశ్యప ప్రజాపతితో? సంతానమును గురించి మాట్లాడవలసిన అవసరము దితికి ఎందుకు కలిగింది కశ్యప ప్రజాపతితో? అంటే ఆ ఒక కారణాన్ని చెప్తున్నారు. ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది పట్టుకుంటే మీకు ఒక పెద్ద రహస్యం తెలుస్తుంది. అసలు మన జీవితం ఎలా ఉండాలో, దేని కొరకు పౌరాణిక వాంగ్మయం వచ్చిందో, దేని కొరకు ఉపాసన అన్నది వచ్చిందో మీకు అర్థమైపోతుంది. చూడండి, ఈ దితికి కశ్యప ప్రజాపతి వలన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనబడేటటువంటి 2 రాక్షసులు జన్మించారు. ఇక్కడ మళ్ళీ ఒక చిత్రమైనటువంటి ప్రయోగం ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా ఏం చేస్తుంటాం అంటే రాక్షసులు అన్న శబ్దాన్ని అసురులు అన్న శబ్దానికి ప్రత్యామ్నాయంగా వాడుతుంటాం, కానీ అలా వాడడానికి వీల్లేదు యథార్థానికి. అసురులు దైత్యులు రాక్షసులు ఇవన్నీ ఒక్క మాట కిందే మాట్లాడతాం, కానీ కాదు. రాక్షసులు అంటే వాళ్ళందరూ కూడా పులస్త్య ప్రజాపతి యొక్క సంతానం. వాళ్ళు భూమి మీద ఉంటారు రాక్షసులైతే. అసురులు అన్నా దైత్యులన్నా వాళ్ళు దితి యొక్క సంతానం, కశ్యప ప్రజాపతి తేజస్సు వల్ల. వాళ్ళు ఎప్పుడు పాతాళమును ఆశ్రయించి ఉంటారు. అదే కశ్యప ప్రజాపతి యొక్క తేజము వలన అదితి ఎందు జన్మించినటువంటి వాళ్ళు దేవతలు. వీరు స్వర్గలోకమును ఆశ్రయించి ఉంటారు. 3 లోకములను ఆశ్రయించి ఉంటారు. ఈ 3 లోకములను ఆశ్రయించే వాళ్లలో పాతాళమునందుండేటటువంటి వారు కశ్యప ప్రజాపతి సంతానమే, స్వర్గలోకమునందుండేటటువంటి వారు కశ్యప ప్రజాపతి సంతానమే. కానీ ఇక్కడ ఉండేటటువంటి రాక్షసులు మాత్రం పులస్త్య ప్రజాపతి యొక్క సంతానం. అందుకే రావణ కుంభకర్ణాదులు భూమండలం మీద ఉంటారు, వాళ్ళు పాతాళ లోకంలో ఉండరు. కనుక మీరు చూడండి, ఇప్పుడు ఈవిడ ఒక మాట చెప్తోంది తన భర్త దగ్గరికి వెళ్ళి, నాకు చాలా బలవంతులైనటువంటి కుమారులు కలిగారు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. ఈ కుమారులిద్దరినీ సంహరించడానికి శ్రీ మహావిష్ణువు 2 అవతారములను స్వీకరించారు. ఒకటి శుకరావతారము అందావిడ, అంటే ఆదివరాహమూర్తిగా వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. వేరొకసారి నరసింహస్వామిగా వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించారు. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏమనుకోవాలి, ఒక పురాణ కథగా మీరు చదివేశారనుకోండి, దానికి పెద్ద ప్రాశస్త్యం ఏముంటుంది? ఇప్పుడు నేను ఈ మాట చెప్పి, దితి యొక్క కుమారులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములైన ఆదివరాహావతారము చేత నరసింహావతారము చేత పరిమార్చబడినారు అని నేను మాట అన్నాననుకోండి, ఆ సత్యమే విన్నాం కదా భాగవతంలో అని మీరు ఊరుకుంటారు. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా విచారణ చెయ్యండి.
మన జీవితంలో మన పాత్ర ఎంత అనౌచిత్యముతో కూడినదై ఉంటుందో మీకు తేటతెల్లమవుతుంది. తేజస్సు ఎవరిది? కశ్యప ప్రజాపతిది. కశ్యప ప్రజాపతి తేజస్సు ఎందు మార్పు లేదు. అదే తపోనిష్టాగరిష్ఠుడు, అదే ధర్మనిష్టాగరిష్ఠుడు. మహాభక్తుడైనటువంటి కశ్యప ప్రజాపతి తన భార్యల యందు సంతానమును పొందాలి కనుక అదితితో సంగమించాడు. దేవతలు పుట్టారు, స్వర్గలోకాన్ని రాజ్యంగా పరిపాలన చేశారు. అదే కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు దితి యందు ప్రవేశపెట్టబడింది. ఎప్పుడూ దైత్యులు అసురులే పుట్టారు. ఈ పుట్టిన వాళ్ల కోసం లోకాలు ఎంత గడగడలాడాయంటే ఎప్పుడూ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేయడం, ఆయన ఒక అవతారాన్ని స్వీకరించడం, ఈ లోపల ధర్మం భ్రష్టం అవడం, చాలా మంది కష్టపడ్డాం, కష్టపడిన తర్వాత ఆయన ఒక అవతారాన్ని స్వీకరించడం, వీణ్ణి పరిమార్చడం, కథ సుఖాంతం అవడం, అమ్మయ్యా అనుకోవడం, మళ్ళీ దితి కడుపులోంచి ఇంకోటి పుట్టడం. ఏమి మరి అదితి కడుపున పుట్టరేం ఒక్క రాక్షసుడును? దితి కడుపునే ఎందుకు పుడతారు? అదే కశ్యప ప్రజాపతి కదా భర్త. దితి ఎందు అలా దేవతలు పుట్టకపోవడానికి కారణమేమి? మీరు కుమార సంభవం వినేటప్పుడు ఈ కోణాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వినండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది చాలా అవసరమైనటువంటి విషయం. మనం చేసేటటువంటి పనులు మనతో పోవు, మన తర్వాతి వారి యొక్క సుఖశాంతులను నిర్ణయిస్తాయి. వాళ్ళ వరకు కూడా ఉండదండి. ఒక స్థితిలో మీ కీర్తికి మీరు కారకులు. మీ యొక్క నడువడిని బట్టి, మీ ధర్మాన్ని బట్టి, మీ భక్తిని బట్టి, మీ యొక్క ఉద్యోగాన్ని బట్టి, మీ యొక్క స్థితిని బట్టి మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ మీ శరీరము సడలిపోతున్నప్పుడు మీ గౌరవము మీ అగౌరవము ఎవరి చేత నిర్ణయింపబడతాయి? మీ బిడ్డల చేత నిర్ణయింపబడతాయి. మీ బిడ్డలు ధర్మానువర్తనులై ధర్మమును పట్టుకుని ఉన్నవారు అనుకోండి, మీరు సంతోషంగా ఉంటారు, లోకము సంతోషంగా ఉంటుంది. ధర్మమును బిడ్డలు తప్పిపోయారనుకోండి, తల్లిదండ్రులు బాధపడతారు, లోకమునకు బాధ కలుగుతుంది. ధర్మం తప్పినటువంటి బిడ్డలు అక్కడతో పోదు. ఈ పైన ఉన్నటువంటి తరాల్లో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఊర్ధ్వలోకాల నుంచి కింద పడిపోతారు వీళ్ళు చేసిన పనుల వల్ల. ఇది ఎందుచేత వస్తుంది అలాగా? ఒక్కటే కారణము, తేజస్సు కశ్యప ప్రజాపతిదే. దితి ఎందు ఎందుకు ఈ మార్పు వస్తూ ఉంటుంది అంటే అదితి ఎందు భర్తకి తనకి అబోధ భావాన్ని పాటిస్తూ ఉంటుంది. ఆయన మనస్సు తన మనస్సు అని రెండు మనస్సులు లేవు. ఆయన గౌరవము ఆయన అవమానము తనవి, తన గౌరవము తన అవమానము ఆయనది. కాబట్టి రెండు శరీరములుగా ఉన్నాయేమో కానీ రెండు మనస్సులు లేవు అసలు. ఇది అదితి యొక్క భావన. కాబట్టి ఎప్పుడు ఒకటిగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఆవిడకి అందరూ దేవతలు జన్మిస్తారు. దివ్ అంటే జ్ఞానం. జ్ఞానమున్నవారు ధర్మానువర్తనులైనటువంటి వారు అదితి కడుపున పుడతారు. దితి కించిత్ ధర్మలోపాన్ని పొందుతుంటుంది. ఎక్కడో తెలుసా అండి? ద్వైత భావన పొందుతుంటుంది. భర్త వలన కొన్ని కోరికలు కోరుతూ ఉంటుంది. నాకు ఇటువంటి బిడ్డ కలగాలని ఒక కోరిక ఉంటుంది. ఇది వైక్లభ్యమును పొందితే ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంటుంది. కశ్యప ప్రజాపతికి తెలుసు ఎటువంటి సంతానాన్ని భార్యలకు ఇవ్వాలో, కానీ అలా అడగదు. ఆవిడ ఎప్పుడూ కూడా దేహబలాన్ని కోరుతుంది. నన్ను మీరు క్షమిస్తే నేను మీకు ఒక మాట చెప్తాను. పూర్వకాలంలో పిండోత్పత్తి ఎందు శిశోత్పత్తి ఎందు కేవలము శరీర బలము చూడడము ఒక్కటే ఈ జాతికి తెలియదు. స్త్రీ కడుపులో పెరుగుతున్నటువంటి పిండం బలంగా ఉండడానికి ఆహారం పెట్టాలి. స్త్రీ ఎలా ప్రవర్తిస్తే అది గర్భాలయము కనుక లోపల ఉన్న పిల్లవాడు కానీ పిల్ల కానీ మంచి గుణములతో కూడినదై ఉంటుంది. లేదా జన్మజన్మాంతర సంస్కారము వెంటాడుతుంటుంది బయటికి వచ్చేటప్పుడు ఆ పిల్లనో పిల్లాన్నో, ఆ సంస్కారంతో బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఆ సంస్కారంతో బయటికి వచ్చి ఆ కుసంస్కారంతో ప్రవర్తించారనుకోండి, ఎవరి కళ్ళంబట ముందు నీళ్ళు వస్తాయి? కన్నవారి కళ్ళంబట నీళ్ళు వస్తాయి. కాబట్టి నువ్వు ఏడవకుండా ఉండాలి పుట్టే బిడ్డ వల్ల రేపొద్దున్న. కాబట్టి శాస్త్రం అంది,
ఏ జ్యోతిస్వరూపానికి సంబంధించిన కథ నువ్వు వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్నటువంటి పిల్ల యొక్క సంస్కార బలములు, పిల్లవాని యొక్క సంస్కార బలములు పాపము వైపుకు తీసుకెళ్లేవై ఉంటే వాటిని మార్చగలిగినటువంటి అగ్నిహోత్రము వంటి తేజస్సుతో కూడిన కథలో వాటిని ఓషధులుగా, వాటిని లోపల ఉన్న పిండము యొక్క మనస్సుని ఆరోగ్యవంతంగా మార్చేవిగా శాస్త్రం బోధ చేసింది. అందుకే స్కందోత్పత్తి గర్భిణీ వినాలి అని చెప్పింది. రెండు, భాగవతంలో దశమస్కందం తప్పకుండా వినాలి అని చెప్పింది. కారణం ఏమిటి? ఈ రెండిటిని వినడం చేత గర్భిణి యొక్క మనస్సు ఉల్లాసమును పొందుతుంది, సంతోషాన్ని పొందుతుంది. పైగా శబ్ద ప్రమాణముల చేత ఆ శ్లోకములలో ఉండేటటువంటి వైభవము, వాటి ప్రకాశము చెవుల గుండా వింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి జీవుని యొక్క సంస్కారములను మారుస్తాయి. వాళ్ళు పాప ప్రవృత్తితో లోకమునందు ప్రవర్తించకుండా శాసించగలుగుతాయి. అందుకే పూర్వం వివాహం అవగానే మీరు చూడండి, ఋషి తన భార్యతో కలిసి ఈశ్వరారాధనం చేస్తాడు. కొన్నాళ్ళు ఈశ్వరారాధనం చేసిన తరువాత అడుగుతాడు, నీకేం కావాలి అని అడుగుతాడు భార్యని. అప్పుడు ఆవిడ, మీరు చూడండి పురాణ కథలు చిత్రంగా ఉంటాయి, మీరు ఈ మాట దగ్గర నిజానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక భార్యని భర్త ఈ ప్రశ్న ఏమిటండి, నీకేం కావాలి అంటే, సత్సంతానమునే కోరుకుంటుంది ఏ స్త్రీ అయినా. నీకు అలా ఉండదు. ఒక స్త్రీ అంటుంది, నాకు బలాఢ్యుడైన కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడ అంటుంది, నారాయణుణ్ణి ఏడిపించే కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడ అంటుంది, మూడు లోకముల వాడి ముందు నిలబడలేని కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడ అంటుంది, 16 సంవత్సరములు బతికినవాడు పరమ జ్ఞాని అయిన కొడుకు కావాలంటుంది. తల్లి ఏ కోరిక కోరిందో, తల్లి ఏ సంస్కారంతో ఉందో, తండ్రి ఏ సంస్కారముతో ఉన్నాడో, వీళ్ళిద్దరి సంస్కారములు ఎటువంటివో, అవి బిడ్డ ఎందో ప్రతిఫలించి సంస్కార రూపంలో సుఖమును కాని దుఃఖమును కాని ఇవ్వడం ప్రారంభమవుతుంది. అందుకని క్షేత్రశుద్ధి కొరకు, ఆవిడ ఎందు కూడా అటువంటి భావ పరిపుష్టి ఏర్పడుట కొరకు, మన వాళ్ళు పూర్వం కొంతకాలం దేవతారాధనం చేసేవాడు భర్త భార్యతో కలిసి. బాగా మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమైన తరువాత సంతానమును కలిగాడు. అందుచేతనే ఉపనయనాది క్రతువుల నుంచి ప్రారంభం. పురుషుడు దేవతల యొక్క అనుగ్రహాన్ని కోరుతూ వెళ్ళాలి. ప్రత్యేకించి అగ్నికార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడుగుతాడు. వివాహం చేసుకుంటే అగ్నికార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడుగుతాడు. ఆ అగ్నికార్యం చేసేటప్పుడు దాని ఎందు మర్యాద ఉండాలి. నేను ఇందుకు చేస్తున్నాను ఈ అగ్నికార్యం, నేను దేవతలకి నా జీవితంలో మొట్టమొదటిసారి హవిస్సులు ఇస్తున్నాను. ఒక ఉపనయనం చేసుకోగానే చేసేటటువంటి మొదటి అగ్నికార్యంలో తన జీవితంలోనే మొట్టమొదట హవిస్సు ఇస్తున్నాడు. తండ్రి గారు యజ్ఞోపవీతం వేసినటువంటి వాడు ఉపనయనం చెయ్యగానే మొదటి అగ్నికార్యంలో చొక్కా వేసుకుని లాల్చీ వేసుకుని అగ్నికార్యం చేస్తే, బనీ వేసుకుని అగ్నికార్యం చేస్తే మీరేమనుకోవాలి? ఎందుకు ఆ ఉపనయనం? దేనికది? బ్రాహ్మణుడు అన్నవాడు అగ్నికార్యం చేసేటప్పుడు పైన ఏ వస్త్రం లేకుండా ఉత్తరీయం వేసుకుని అగ్నికార్యం చెయ్యాలి. నువ్వు జీవితంలో మొదట చేస్తున్న అగ్నికార్యం ఆచార్యుడి తండ్రి పక్కన కూర్చొని నువ్వు చొక్కా బనీను వేసుకుని అగ్నికార్యం చేస్తావా? దీనికి అతిథుల్ని నువ్వు పిలిచి నీరు చూపించడానికే ఈ సంస్కారం బయట పెట్టట్లేదు. ఈశ్వరారాధన పరిపుష్టి ఎప్పుడు లోపించిపోయిందో, దాని ఎందు నిష్ట లోపించిపోయిందో, అప్పుడే సంతానమునందు వ్యగ్రతలతో కూడినటువంటి వారు జన్మిస్తారు. కాబట్టి ప్రధానముగా సంస్కార బలమున్న పిల్లలు కలగడానికి బాధ్యత ఎవరి ఎందు ఉంటుంది? తల్లిదండ్రుల ఎందు ఉంటుంది. పిండమునకు బలమొక్కటి ఇస్తే సరిపోతుందా? మనస్సుకి బలాన్ని కూడా ఇవ్వాలి. ఇంత నువ్వు చేసినా ఒక దుర్మార్గుడో దుర్మార్గురాలో పుడితే శాస్త్రం అంది, నీ ధర్మమును నువ్వు నిర్వర్తించావు, నీ లోపం లేదండి. నీ విహిత ధర్మం ఏదో అది నువ్వు చేసావు ఒక తండ్రిగా, నీ విహిత ధర్మాచరణ ఏదో అది నువ్వు తల్లిగా చేసావు. ఇప్పుడు నీ బాధ్యత ఉందా? నీ బాధ్యత లేదు. నువ్వేది చెయ్యాలో అది చేసినా అటువంటి వాడు పుడితే, అటువంటిది పుడితే దాని ప్రారంభం అటువంటిది. కానీ అది నిన్ను మాత్రం ముట్టదు. అగ్ని అంతటా కాల్చుకుంటూ వెళ్ళిపోయినా ఒక గడ్డి పరక మిగిలిపోయినట్టు కాలకుండా అటువంటి బిడ్డ పుట్టినా తాను కాని తన పైతరాలు వాళ్ళు కాని కింద పడరు. ఎందుకని? నీ ధర్మమును నువ్వు నిర్వర్తించి ఉన్నావు. ఈ ధర్మ నిర్వహణ అన్నది ఎంత ప్రధానంగా ఎంత అంతర్లీనంగానో మన వాళ్ళు తీసుకెళ్లారు.
దీనికి ఆలంబనముగా దేన్ని పట్టుకున్నారో తెలుసా అండి? ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడం బాగా అలవాటు అవ్వాలి. గట్టిగా ఆయన పాదాలు పట్టుకుని ఉంటే నీకు తెలియక లోపం జరిగిన దాన్ని కూడా ఆయన దిద్దుతాడు. కాచాయని వ్రతంలో దిద్దలా దిద్దుతాడు ఆయన. అందుకే మహానుభావుడు అప్పయ దీక్షితుల వారు వరదరాజస్తవం అని ఒక స్తవం చేశారు. అందులో కంచి రెండు భాగాలుగా ఉంటుంది, శివ కంచి విష్ణు కంచి. దాన్ని పెద్ద కంచి చిన్న కంచి అంటారు. చిన్న కంచి విష్ణు కంచి. విష్ణు కంచి ఎందు వరదరాజులు ఉన్నారు. వరదరాజులు అంటే వరములను ఇచ్చేటటువంటి వారు. అంతటి మహానుభావుడు కారుణ్యమూర్తి శ్రీ మహావిష్ణువు అటువంటి వరదరాజస్వామి గురించి మాట్లాడుతూ ఆయన్ని స్తోత్రం చేస్తూ అప్పయ దీక్షితుల వారు అన్నారు, మహానుభావ వరదరాజా, నీ దగ్గరికి పెద్ద పెద్ద కవులు వస్తారు. వాళ్ళు నీ రూపాన్ని చూడగానే ఆశువుగా కవిత్వం చెప్పేస్తారు. ఒక 30 శ్లోకాలో 50 శ్లోకాలో నీ మీద చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ ప్రజ్ఞ ఉంది, నీ మీద వాళ్ళ శ్లోకాలు చెప్పగలరు. నాకు అంత ప్రజ్ఞ లేదు. నేను నీ మీద ఒక్క శ్లోకం చెప్పాలంటే నేను 2 గంటలో 3 గంటలో పరిశ్రమించవలసి ఉంటుంది. ఈ పరిశ్రమిస్తే తప్ప ఒక్క శ్లోకం కూడా నేను నీ మీద చెప్పలేను. కానీ నేను అనుకుంటున్నాను వరదరాజస్వామి, ఇదే నువ్వు నాకు ఇచ్చిన గొప్ప వరం అని నేను అనుకుంటున్నాను. ఏమిటో తెలుసా? నాకన్నా ముందు 50 శ్లోకాలు ఆశువుగా చెప్పగలిగిన వాడు ఉన్నాడే, వాడికన్నా నేనే నీకు దగ్గరవాణ్ణి. ఎందుకో తెలుసా? వాడు 50 శ్లోకాల్ని 5 నిమిషాల్లో చెప్పి వెళ్ళిపోతాడు. ఒక్క శ్లోకం చెప్పడానికి నేను 3 గంటలు నిన్నే ఆలోచిస్తూ పరిశ్రమ పడతాను. 3 గంటలు ఒక్క శ్లోకం చెప్పడానికి నీ గురించి ఆలోచింప చేసి నన్ను ధన్యుణ్ణి చెయ్యడానికి నాకంత మేధాశక్తినిచ్చి ఉండి ఉండకపోవచ్చు. కాబట్టి వరదరాజస్వామి నాకెంత వరం ఇచ్చావయ్యా అని స్తవం చేశారు. స్వామి పాదములు పట్టుకోవడంలో అశక్తతని కూడా వరంగా మార్చుకుని పొంగిపోయారు. ఇది పట్టుకోవడంలో వైక్లభ్యం ఉందనుకోండి, సనాతన ధర్మమునకు ఆలవాలమెక్కడా అంటే మన పెద్దలు అందుకే భారతదేశమునందు ధర్మము నిలబడడానికి ప్రధాన కారణం ఎవరు అని అడిగితే వెంటనే చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? పెద్ద స్థానం వేసి పేటేసి పురుషుణ్ణి చెప్పలేదు. పురుషుడు దానికే అంత గొప్పవాడని చెప్పలేదు. ఈ దేశమునందు సనాతన ధర్మమును నిలబెట్టగలిగినది ఎవరు? పురుషుడు కాదు, లేకపోతే భక్తులు కారు. ఎవరు నిలబెట్టగలరు? స్త్రీ నిలబెట్టగలదు. ఎందుకు నిలబెట్టగలదు? ఒక తల్లి తన కడుపులో పడినటువంటి బిడ్డడికి సంస్కార బలమును ఏర్పాటు చేయడానికి తన గర్భమును గర్భాలయముగా మార్చి వాడి ఆరోగ్యం కోసం ఆహారమునందు ఎంత జాగ్రత్త పాటిస్తోందో వాడి యొక్క మనస్సు పరిణితి చెందడానికి, లోపల ఉన్నవాడి పాపం ధ్వంసం అవడానికి తాను ఈశ్వర సేవ యందు మగ్నము కాగలిగితే అటువంటి బిడ్డలను ఈ జాతికి అందివ్వగలదు. మీరు చూడండి, ఎంతమంది చెప్పినవి మరిచిపోతాడండి మనిషి. చిన్నతనంలో అమ్మ ఇలా పెరుగన్నం కలిపి నోట్లో పెడుతున్నప్పుడు చెప్పినటువంటి కథ అలా జ్ఞాపకం ఉండిపోతుంది. అమ్మలాంటి వస్తువు ప్రపంచంలో ఇంకా ఉండదు. మహానుభావుడు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకున్నటువంటి అబ్దుల్ కలాం గారు కూడా, అమ్మా నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఉన్న లోకానికి వచ్చి మళ్ళీ నీ పాదాల దగ్గర నేను ఎన్నడూ తలతాటించి నమస్కరిస్తాను అని ఎదురు చూస్తున్నానమ్మా అని రాసుకున్నారు. అమ్మ అంత గొప్ప వస్తువు. అమ్మ కంటి నీరు పిల్లల్ని మార్చేస్తుంది. అమ్మ నోటి మాట పిల్లల్ని మారుస్తుంది. అమ్మ నోటి మాట కుసంస్కారంతో ఉంటే పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అమ్మ నడవడి పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అమ్మ భక్తి పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది పురుషుడిని బాధ్యత నుంచి తప్పించడానికి నేను అంటున్నానని మీరు అనుకోకండి. పురుషుడి గురించి కూడా నేను మాట్లాడాను. తన భార్యని చక్కగా తన వెంట చిటికిన వేలు పట్టుకుని ధర్మ మార్గంలో తీసుకెళ్లడంలో భర్త తాను చెయ్యవలసినంతా చెయ్యవలసి ఉంటుంది. ఇది అందుకే మన వాళ్ళు సంతానమును పొందడము ఎందు అంత జాగరూకులై ప్రవర్తించారు. అందుకే సనాతన ధర్మమునందు కామము భోగము కాదు. కామము ధర్మము చేత ముడివేయబడి ఉంటుంది. అర్థము ధర్మము చేత ముడివేయబడి ఉంటుంది. ధర్మబద్ధమైన అర్థమై ధర్మబద్ధమైన కామమై మోక్షమునకు దారితీస్తాయి. కనుక ఇప్పుడు చూడండి, నేను ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఒక తల్లి మనస్సులో భావనలు కంటికి కానరాక అంతటా వ్యాప్తి చెందినటువంటి పరమేశ్వరుణ్ణి అవతారం స్వీకరించవలసిన స్థితికి దింపేశాయి.
విధి యొక్క భావనలు శ్రీమన్నారాయణుని అనేక అవతారాలు తీసుకునేటట్టుగా చేసే దుష్ట శిక్షణకి ధితి ఎందు మార్పు వచ్చిందా? అసలు ముందు అక్కడ కదండి మార్పు రావలసింది. ధితి ఎందు మార్పు వచ్చిందా? ఏమండి కశ్యపుడి గురించి మీరు ఎందుకు చెప్పరు అని మీరు నన్ను అడగచ్చు. కశ్యపుడి ఎందు తేడా ఉంటే అదితి ఎందటువంటి సంతానం దారు. కాబట్టి ఇప్పుడు తేడా ఎక్కడుంది? క్షేత్రమునందే ఉంది. కాబట్టి ఇప్పుడు ధితి ఎందు మార్పు కలిగినదా? హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు మరణిస్తే మారినదో లేదో ఆవిడ మాటలలోనే మీరు అవధరించండి. అరేరే మనం హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుల్ని కన్నాం, కన్నప్పుడు పొరపాటు చేశాం. ఏం పొరపాటు చేసిందో ఆవిడ మీరు భాగవతంలో విన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ బిడ్డల్ని కనాలని కశ్యప ప్రజాపతిని అడిగింది. ఏమని అడిగింది? కశ్యప ప్రజాపతి, నేను సంతానవతిని కావాలని కోరుకుంటున్నాను, కానీ నేను సంతానవతిని అయినప్పుడు నాకు ఎటువంటి బిడ్డలు కావాలో తెలుసా? ఇంద్రుణ్ణి చంపే పిల్లాడు కావాలి. ఎక్కడుందండి దోషం? అక్కడుంది. ఇంద్రుణ్ణి చంపే పిల్లాడు కావాలి అని అడిగింది. అడిగితే కశ్యప ప్రజాపతి అన్నారు ఒక నవ్వు నవ్వి, ఓసి పిచ్చిదానా, ఇంద్రుణ్ణి చంపే కొడుకు పుట్టాలో, ఇంద్రుడి చేతిలో చచ్చిపోయే పిల్లాడు పుట్టాలో ఈశ్వరుడి కెడుక. కానీ నీ కోరిక అదైతే తీర్చగలిగిన వాడు ఎవరో తెలుసా? నేను కాదు, భగవంతున్ జనార్దనున్ పరమున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ సేవ చేయమతడున్ సంతుష్టుని పొంది నీకు ఇష్టార్థములెల్లనిచ్చు అంటారు కశ్యప ప్రజాపతి. ఆ ఈశ్వరుణ్ణి సేవించమ్మా, నీకు తగిన పిల్లలు పుడతారు. కాబట్టి నువ్వు ఒక గొప్ప తపస్సు చెయ్యి. తపస్సు చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారుడు పుడతాడు, కానీ నీ యందు మాత్రము ధర్మములో లోపము రాకూడదు. అలా ఉండగలిగితే బిడ్డడు పుట్టే వరకు నీకు అటువంటి బిడ్డడే పుడతాడు. ఏది అటువంటి సంస్కారం నువ్వు ప్రకటించి నడు అన్నారు. ఆవిడ గర్భిణి అయింది. లోపల ప్రవేశించినది కశ్యప ప్రజాపతి తేజమే. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఇప్పుడు ఇంద్రుడే ఆవిడ దగ్గరకు వచ్చాడు. ఎందుకని కొడుకే అవుతాడు కదండి మరి, అదితి కొడుకు దితికి కొడుకే కదా. అమ్మా నీకు సేవ చేస్తాను అన్నాడు. ఇక్కడ ఆవిడ ఏం చేసింది? ధర్మం పాటించింది. సేవ చేయమంది ఏమిటి ధైర్యం? నేను ఈ ధర్మానికి లోపం చేస్తే కదా వీడేమైనా చేయగలడు. వీడేనా బిడ్డల చేతిలో చచ్చిపోతాడు. ఒకనొక నాడు మిట్ట మధ్యాహ్నం వేళ కూర్చుని ఉండగా తల విరబోసుకుని ఉంది, కులుకొచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది, జుట్టొచ్చి పాదాల మీద తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం వింటే మీరు ఆశ్చర్యపోతారు. జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు అని శాస్త్రం. ఇవాళ మీరు లోకంలో చూడండి, చాలా ధర్మబద్ధంగా లోకం అంతా ఉండాలంటే ఎందుకుంటుందండి? కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ జుట్టు పాదాల మీద పడగానే ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి తన వజ్రాయుధంతో, చిత్రమైన మాట వేశారు, కులిశ ప్రయోగమున వజ్రాయుధంతో లోపల ఉన్న పిల్లవాణ్ణి ముక్కల కింద నరికేశాడు. పిండాన్ని నరికేస్తే అప్పుడు ఏడ్చింది దితి. అయ్యో నిన్ను చంపే పిల్లలు కావాలనుకున్నాను, నీ చేతిలో చచ్చిపోయాడు. కనీసం నీ చేత నరకబడ్డాడు కనుక నువ్వు వాళ్ళకి నీ దగ్గర పదవులు ఇయ్యి అని అడిగింది. అప్పుడు మారుదహ మారుదహ ఏడవకండి ఏడవకండి అని కడుపులో ఇంద్రుడి చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళని మరుత్తులు అన్న పదవులు పొందారు. వాళ్ళు మరుత్తులన్న పదవులతో స్వర్గలోకంలో వాళ్ళ పదవులను అధిష్ఠించారు. కాబట్టి ఇప్పుడేమైంది? మళ్ళీ భంగపాటే నడువడింది. ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. అయిపోయిన తరువాత ఆవిడికి మరొక చిత్రమైనటువంటి కోరింది. మళ్ళీ కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగింది, మళ్ళీ ఇప్పుడేం అడుగుతున్నావు? దేవతలందరినీ గెలవగలిగినటువంటి కుమారుడు కావాలని చెప్పి కదా అడుగుతున్నావు. అటువంటి కొడుకు కావాలంటే 10,000 సంవత్సరములు నియమంతో చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తావా? చెయ్యి, తపస్సు చేస్తే అలాంటి కొడుకు పుడతాడు నీకు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఎప్పుడు కోరినా రెండు చూస్తుంది, ఇటు వాళ్ళు అటు వాళ్ళు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మట్టు పెట్టడానికి అంతటి వాళ్ళు కావాలంటూ ఉంటుంది. కాబట్టి దేహబలాన్ని ఒకటే అడుగుతుంది ఆవిడ, ఆధ్యాత్మిక బలాన్ని ఆవిడ కోరదు. కాబట్టి ఏది నిరుపయోగం అయిపోతుంది? కశ్యప ప్రజాపతి భార్య అయినా కశ్యపుడి తేజం లోకం కంటకమై కూర్చుంటోంది క్షేత్రం యొక్క ఇబ్బంది వల్ల. చూశారా ఎంత ప్రమాదం వస్తుందో? ఒకే స్త్రీ మార్పు రావట్లేదు.
ఇప్పుడు ఆవిడ మళ్ళీ అటువంటి తపస్సే బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. ఇలా ప్రారంభం చేసి కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందింది. అనుగ్రహాన్ని పొంది ఆ గర్భము పెరిగి ఒక పిల్లవాణ్ణి కంది. వాడి పేరు వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అంటే వజ్రము వంటి అంగములు కలిగిన వాడు. కాబట్టి వాడికి ఎంత దెబ్బ కొట్టినా వాడికి ఏం తగలది. కాబట్టి ఏమిటి కోరుకుంటూ ఉంటుంది ఆవిడ, మీరు బాగా పసిగట్టండి. కేవలము దేహబలం ఒక్కటే చూస్తుంది ఆవిడ. దేహబలముతో పాటుగా లోకరక్షణము చేయగలిగినటువంటి భగవద్భక్తితో కూడినటువంటి స్థితిని ఆవిడ కోరదు. కాబట్టి భక్తి నడగదు. ఈశ్వర భక్తితో కూడుకున్న బిడ్డలు అక్కడ కావాలని అడిగి ఉంటే మరొక మార్కండేయుడు పుట్టుండేవాడు, కశ్యప ప్రజాపతి తేజం. కానీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఆ వజ్రాంగుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వాడికి దేహమునందు బలం ఉంది, బుద్ధులందు సంస్కారం ఏర్పడలేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈయన బయలుదేరి ఎవరిని గెలవడం మొదలు పెడతాడు, ఒంట్లో ఓపికన్న తర్వాత. ఎప్పుడు జ్ఞాతులతోటే కదండి వైరం. ఆ పక్కన ఉన్నటువంటి సవతి పిల్లలు ఉన్నారు, అందుకని చెప్పి ఆ దేవలోకానికి వెళ్ళడం, దేవతలతో యుద్ధం చేయడం, ఇంద్రుణ్ణి దింపేయడం, మిగిలిన దేవతల్ని దింపేయడం, అన్ని ఆక్రమిస్తూ ఉండడం, వాళ్ళందరినీ అడవిరికి తరివేయడం, ఈయన సర్వలోకాధిపత్యాన్ని పొందడం, అమరావతిని రాజధానిగా చేసుకోవడం, అవిస్సులు తాను గుర్తు చేసుకోవడం, తనకే పూజలు చేయమండం, అందరి ఎల్లరి ఒక్కలాగే ఉంటుంది, డూ పెట్టేయచ్చు మీరు అక్కడ. కాబట్టి అదే అలాగే ఈయన ప్రారంభం చేశాడు. ఈయన ఏం చేశాడు, ఈ వజ్రాంగుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుణ్ణి బంధించేశాడు. వాయు దగ్గరికి వెళ్ళాడు, వరుణ్ణి బంధించేశాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి తన కారాగారంలో పడేశాడు. ఇంద్రజిత్ పడేసినట్టు పడేశాడు. పడేస్తే ఇప్పుడెవరు కదిలి రావలసి వచ్చిందో తెలుసా అండి, అన్నన్నా పోనీ అడవులకు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, కానీ ఇదేమిట్రా బొత్తిగా ఇంద్రుణ్ణి వీళ్ళందరినీ తీసుకెళ్లి కారాగారంలో పెట్టేయడం ఏమిట్రా, దిక్పాలకులు. ఈ దిక్పాలకుల్ని సృజించిన వాడెవరు, చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన ఏం చెప్పారు, ఉరాయ్ నీకు దిక్కిచ్చను పరిపాలిస్తూ ఉండన్నారు. వాళ్ళు ఏం చేశారు పాపం, వాళ్ళు దిక్కుల్ని పరిపాలించారు. ఈయన ఏం చేశారు, తీసుకెళ్లి వాళ్ళని ఖైదులో పారేశాడు. ఎందుకు పారేశాడు, నేనే పరిపాలకుండా మీరెందుకు, ఇంకా ఇప్పుడు వీళ్ళ పదవులు ఎవరు నిలబెట్టాలి, ఎవరిచ్చాడో ఆయనే నిలబెట్టాలి. అందుకు ఎవరు కదలాలి, చతుర్ముఖ బ్రహ్మగారే కదలాలి. ఎవరు వరాలిచ్చాడో ఆయన వేడుకోవాలి. ఎటువంటి స్థితి ఏర్పడుతోందో చూడండి, ముగ్గురు మూర్తులు త్రిమూర్తులను కూడా సంకట పరిస్థితులలోకి నెట్టేస్తుంటాయి దితి భావాలు, దితి కడుపున పుట్టే బిడ్డలు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఎవరితో కలిసి రావాలి, ఒక్కడు వచ్చాడనుకోండి చాలా అసహ్యంగా ఉంటుంది. తను మాట చెప్తే కొంచెం పక్కన కాస్త పెద్దరికంగా చెప్పేవాడు, ఇంకోటి రావాలేమో వింటాడో ఏందో. కాబట్టి కశ్యప ప్రజాపతిని కూడా తీసుకుని వచ్చాడు తండ్రి కదా. ఈ కశ్యప ప్రజాపతి, చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరు వజ్రాంగుడి రాజ్యానికి రావలసి వచ్చిందండి. ఎక్కడి చతుర్ముఖ బ్రహ్మ గారు, ఎక్కడి వజ్రాంగుడు? వస్తే లేచాడు, స్తోత్రం చేశాడు, నమస్కారం చేశాడు, కూర్చోపెట్టాడు సముచితాసనమనందు, అర్ఘ్యపాద్యాదులనిచ్చాడు. చాలా సంతోషించాను రా, నువ్వు చేసినటువంటి అతిథి మర్యాదకే. కానీ నాన్న బొత్తిగా అదేమిట్రా, దిక్పాలకులకు పదవులు నేనిచ్చాను, నువ్వు పట్టుకొచ్చి వాళ్ళని కారాగారంలో పారేశావు, పోని నీకు వచ్చినంత ఇబ్బందే ఉంది, వాళ్ళని పిడిచిపెట్టి తప్పు ఆ ఇంద్రుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు, నువ్వు విజేతవే, నువ్వు గెలిచావు వాళ్ళని. కానీ ఆయన పదవి ఆయన్ని చేసుకొని అంటే విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏమని చెప్పాడో తెలుసా అండి చతుర్ముఖ బ్రహ్మగారితో, ఇది మీరు బాగా పట్టుకోవాలి, అంటే వజ్రాంగుని యొక్క సహజ స్థితి అది కాదు. ఆయనకి దేవతల్ని పట్టుకొచ్చి కారాగారంలో పెట్టాలని లేదు, అమ్మ చిన్నప్పటి నుంచి ఏ మాటలు చెప్పిందో అవి తలకెక్కాయి వజ్రాంగుడికి. ఆయన ఇప్పుడు బ్రహ్మగారితో అన్నాడు, పరమేష్టి విను మీ బిడౌజుడు మహాపాపిష్ఠుడు ఎట్లీక నింకరుణం కాంచితివి. ఏమాట అంటున్నాడో చూడండి, బిడౌజుడు, బిడౌజుడు అంటే ఇంద్రుడు, వాణ్ణి కారాగారంలో పెడితే బ్రహ్మగారు వీరెందుకండే పరిగెత్తుకొచ్చారు, మహానుభావుడు అయ్యా నీ గురించి తపస్సు చేసి మేము నీ దర్శనం చెయ్యాలి, అటువంటి వాడివి నువ్వు రావడమా నా రాజధానికి, ఎంత దోషం, నేను ఎంత బాధ పెట్టాను నిన్ను, నువ్వు కదిలి వచ్చినన్ను అడగడం ఏమిటే, ఎందుకయ్యా నీకు ఇంద్రుడి మీద ఎంత కరుణ, వీడు మంచివాడని నువ్వు అనుకుంటున్నావా, వీడు మంచివాడు కాడు, ఎవరు చెప్పారో తెలుసా నాకు వాడు మంచివాడు కాదని, మా అమ్మ కడుపులో వీణ్ణి చంపే పిల్లాన్ని మా అమ్మ కడుపులో పెంచుతుంటే వీడు లోపలికి వెళ్ళి చంపేశాడు. ఇది ఒక్కటి ఆలోచించండి,
ఇద్దరూ కూడా ఆ స్వభావం ఉన్నవాళ్లే. ఎవరు బతకడానికి వాడు, ఇంకోడిని చంపడానికి అధికారం ఉన్నవాడు. అయినప్పుడు అంటే వాళ్ళ యొక్క జననము రీత్యా ఇద్దరు రాజులు ఎప్పుడు అంతే కదండి. అయినప్పుడు చంపేవాడు కడుపులో ఉన్నాడన్నప్పుడు ఈయన వెళ్ళి లోపలికి వెళ్ళి చంపడండి, ధర్మలోపం జరిగిపోతే. ధర్మలోపం జరిగింది కాబట్టి వెళ్ళగలిగాడు, లేకపోతే ఎందుకు వెళ్ళగలిగాడు? ఇది చెప్పలేదు దితి. ఏం చెప్పింది వజ్రాంగుడితో? ఒరే, ఎంత తపస్సు చేసి నీకు ముందొక బిడ్డన్ని కందాం అనుకున్నాను రా, ఆ ఇంద్రుడు నా కడుపులో ప్రవేశించి ఆ పిల్లాన్ని చంపేశాడు రా. చంపలేదు, ముక్కలుగా తరిగేశాడు. కానీ ఆయన వెంటనే తల్లి మాట విని మరొక్కలుగా పదవులు ఇచ్చాడు అని చెప్పి ఆవిడ దాన్ని ఉదార బుద్ధితో ఆలోచించినట్లు మీకు కనపడదు పురాణాన్ని బట్టి. మా అమ్మ కడుపులో బిడ్డని నరికేశాడు ఆవిడు. మా అమ్మ ఎంత బాధపడిందో నీకేం తెలుసు? మా అమ్మ బాధ తీర్చి మా అమ్మ కక్ష పోరానికే వీళ్ళు తీసుకొచ్చి కారాగారంలో పారేశాను. ఇప్పుడు ఈ పిల్లాడికి పాలతో పాటు ఈ కార్పణ్య బుద్ధిని నూరు పోసినది ఎవరు? అమ్మా. అదితి చూశారా, ఈశ్వరుణ్ణి బిడ్డడిగా మార్చుకుంటుంది. తాను కన్న బిడ్డల వలన ఈశ్వరుడే బెంగ పెట్టుకుని కష్టాలు పడవలసినట్టుగా చేస్తుంది దితి. మీరు ఈ కోణాన్ని పరిశీలన చేయకుండా పురాణాన్ని విన్నారనుకోండి, అది ఎవరికి బాధ్యతను నిర్ణయించదు. అది మనం ఏ ప్రవర్తన నేర్చుకోవాలో, ఏ కర్తవ్యనిష్ట మనకి కావాలో మనకి నేర్పదు. నేనంటాను, ఇవాళ మనం గ్రూప్ సబ్జెక్టులు నేర్పేస్తున్నాం, ఎంసెట్లు నేర్పేస్తున్నాం, డిగ్రీలు ఇచ్చేస్తున్నాం. పిల్లల్ని తీసుకెళ్లి పాపభ్రష్టమైనటువంటి ప్రవర్తనతో వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నాం. వాడు రోడ్డు మీదకెడితే వాడి కన్నుని చెదరగొట్టి పాపభూయిష్టమైన నడువడి వైపు తీసుకెళ్లే వాల్ పోస్టర్లు, ఏ షాపుకి వెళ్ళినా వాడి మనస్సుని పాడు చెయ్యగలిగినటువంటి పుస్తకాలు, టీవీ ఇలా విప్పి ఎన్ని ఛానల్స్ నొక్కినా అన్ని ఛానల్స్ లోనూ వ్యగ్రతతో కూడినటువంటి విశేషాలు. నీవు నీ పిల్లవాడిని రక్షించడానికి కనీసం మర్యాదతో కూడినటువంటి నడువడి తల్లిదండ్రులకే లేకపోతే నిన్నుద్ధరించే కొడుకుగా వాడు తయారు కావాలని నువ్వు ఎంత పేదశతో ఉన్నావు. నువ్వు వారికి మురికి నీరు పట్టించి వాడు ఆరోగ్యంగా బతకాలంటే ఎలా బతుకుతాడు వాడు? వాడికి నువ్వు పౌష్టికాహారం ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలని కోరు. సమాజమునకు ఇవ్వాల బాధ్యత లేదు, ప్రభుత్వమునకు బాధ్యత లేదు, సమాజమునందు పెద్దలకి బాధ్యత లేదు. నేను ఒకసారి సూర్యకళా మందిరంలో పక్కన వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఉపన్యాసం చెప్తున్నాను. ఉపన్యాసం అయిపోయిన తర్వాత పక్కన శివానందమూర్తి గారు ఉపన్యాసం చేస్తున్నారు సూర్యకళా మందిరంలో. మహాప్రాజ్ఞుడు మహానుభావుడు, ఒక్కసారి వారి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం, ఒక్కసారి వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుందామని ఆ రోజు నాకు జ్ఞాపకం సరిగ్గా ఉంటే బాదమ్మాధవరావు గారు వారిని ఆహ్వానించినట్టు నాకు జ్ఞాపకం. నేను ఆ సభలోకి వెళ్ళాను, 5 నిమిషాలే విన్నాను నేను ఆ ప్రసంగం. ఆయన ఇంకా ఉపన్యాసం పూర్తి చేస్తున్నారు. ఆయన అన్నారు, నేను నిజంగా మహానుభావ నీ పాదముల మీద నా శిరస్సు పెట్టి నమస్కరిస్తున్నానన్నాను. దేశమునందు ఎందరో విద్యావంతులున్నారు, ఎందరో మేధావులున్నారు, కూర్చోపెడితే అద్భుతమైన పరిపాలన చెయ్యగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారున్నారు. అయినా ఇవాళ దేశంలో ప్రభుత్వాలు సరిగ్గా పని చెయ్యట్లేదన్న మాట ఎందుకు వినపడుతోంది? ఎన్నుకునేటప్పుడు సరైన వాడిని ఎన్నుకోకుండా కించిత్ ప్రలోభానికి లోటు వేసేటటువంటి నీ బలహీనతని చక్కదిద్దడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు పల్లెటూళ్ళ నుంచి పబ్లిక్లోకి అందరిలోకి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పండి. మంచి ప్రభుత్వాలు వస్తే ఇలాంటి సేవా సంస్థల బాధ్యతలు చాలా తగ్గిపోతాయన్నారు శివానందమూర్తి గారు. నిజంగా ఎంత అణిముత్యాలంటి మాటలండి, వేసుకున్న బట్టలు ఇటువంటివో, నోటి నుంచి వచ్చిన మాటలు అటువంటివి. సమాజమునందు పెద్దలకు ఆ బాధ్యత ఉంది, అలా మాట్లాడవలసిన బాధ్యత, అంత ధైర్యంగా మాట్లాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి చూడండి, ఆయన శివానందమూర్తి గారు చేసినటువంటి ప్రసంగాన్ని పనికి రావనివి, వాడెవరిదో గేదిపోతే ఇంత పేపర్లో రాస్తారు. శివానందమూర్తి గారు చేసినటువంటి ప్రసంగాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించి ప్రచురించిన పత్రికలు ఎన్నున్నాయి కాకినాడలో మర్నాడు. ఎందుకు, ఎక్కడుంది సాంఘిక బాధ్యత అని అడుగుతున్నాను నేను. మీ బాధ్యతని గుర్తు చేయడం పురాణ ప్రయోజనం. పురాణం ఈజ్ నాట్ అన్ అవుట్డేటెడ్ సైన్స్. అది పనికి మాలినది ఎప్పటిదో అని మీరు అనకండి, పురాణము ఎప్పటికీ నవీనమే. మీ బాధ్యతని మీకు గుర్తు చేస్తుంది, లోక సంక్షేమం ఎక్కడుందో మీకు జ్ఞాపకాన్ని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వజ్రాంగుడు ఈ మాటలు చిత్రముఖ బ్రహ్మగారితో చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు,
ఆయనకి రాజ్యం ఇమ్మని కదా మహానుభావ మీరు వచ్చారు, నీ అంతటి వారిని నేను చిన్న బుచ్చడం నాకు ఇష్టం లేదు, తప్పకుండా ఇచ్చేస్తాను. రాజ్యం ఏమిటి? మా అమ్మ నాకు నా చిత్తశాంతికి ఇంద్రుని తెచ్చి కారాగారంలో పెడితే నా మనశ్శాంతిని చెప్పడం వల్ల తెచ్చి పెట్టాను తప్ప నాకు ఆ రాజ్యం మీద కోరిక లేదు, నాకు ఆ ధనాలు పొందాలన్న కోరిక లేదు. మహానుభావ, ఇది అడగడానికి సిగ్గైన విషయం ఏమిటో తెలుసా? నువ్వు మా తండ్రి గారితో కలిసి ఒక కొడుకు దగ్గరికి వచ్చి ఒక తండ్రి యాచించడమా? ఎంత సిగ్గైన విషయం నాకు. నేను తప్పు చేస్తే దిద్దవలసిన వాళ్ళు మీరు దిద్దడం కాకుండా శాసించకుండా యాచించారా నన్ను? అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, వజ్రాంగుని యందు ఉన్నటువంటి నడువడి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు చేత ఇక్కడ కొంతవరకు ప్రకాశిస్తోంది, కానీ దాన్ని అనుకోకుండా మీ ఇంట్లో బిల్వవృక్షం పుట్టింది. కాస్త తీసుకొచ్చి దాంట్లో ఆవు పేడో ఏదో వేసి కలుపు మొక్కల్ని తీసేసి చుట్టూ కాస్త కంచె కట్టి పెంచేటటువంటి ఉద్దేశం మీకు లేదు. ఆ బిల్వవృక్షం పాడయింది, ఎదగట్లేదు, ఒక్క బిల్వం మూడాకులతో ఉండదు, చీడ పట్టింది. ఇక్కడ అదే పరిస్థితి. ఆ ఉపాధి యందు కశ్యప ప్రజాపతి యొక్క లక్షణములు కొన్ని ప్రకాశించాయి, కానీ దితి వాటిని నొక్కేసింది, నొక్కేసి రాక్షస భావాలనే ప్రోదిగొలిపింది. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. కాబట్టి ఒక తండ్రి, ఒక చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరు వచ్చి ఒక కొడుకుని యాచిస్తున్నారు, ఏమని? వాణ్ణి విడిచిపెట్టేయమని. ఇలా మీరు యాచించడమా? నేను మీరు యాచిస్తే మీ కోరిక తీర్చడమా? ఎంత తప్పు, ఒక్క నమ్మండి చాలు, నీ చేత యాచింపబడాలన్న కీర్తి నాకొద్దు, అది అపకీర్తి, అలా నేను ఎప్పుడూ పొందకూడదు, మీ శాసనం నేను వినాలి. కాబట్టి నాకు ఈ రాజ్యం మీద కానీ, నాకు ఈ ధనం మీద కానీ, నాకు అలా చేస్తే కీర్తి వస్తుందని కానీ నాకు లేవు. మీరు చతుర్ముఖ బ్రహ్మ, మీకు నా మనస్సు తెలుసు, నిక్కంబివి నా మనస్సు నమ్మండి, నన్ను నమ్మండి, ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను అంటూ ఆయన అన్నాడు. ఆయన అన్నాడు, మహానుభావ అనుకోకుండా నా కోసం వచ్చేవయ్యా, ఇవాళ నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. నేను నిన్నేమిటి ప్రార్థన చేస్తున్నానో తెలుసా? నాకు భార్య కావాలని నేను కోరుకోవట్లేదు, నాకు హారములు కావాలని నేను కోరుకోవట్లేదు, నాకు రత్న విభూషణాలు కావాలని నేను నిన్ను అడగను, నాకు వాహనాలు కావాలని నేను అడగను, నాకు రాజ్యం కావాలని కూడా నేను అడగను. నా రాజ్యం కూడా విడిచిపెట్టేస్తాను నువ్వు ఇచ్చేయమంటే ఎవరికైనా. నాకు ఈ భోగాలు అక్కర్లేదు, నాకు ఈ వైభవాలు అక్కర్లేదు. నాకు ఒక్కసారి నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, నాలుగు ముఖాలతో నాలుగు వేదాలు చెప్తావు కనుక అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకొక్కసారి బోధ చెయ్యరా, ఉపదేశం చెయ్యరా అని అడిగాడు. అసలు ఇలా అడిగేవాడు ఉంటాడక్కడని చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయి ఉంటారండి. కశ్యప ప్రజాపతి పొంగిపోయి ఉండుంటాడు ఆ రోజున, దితి కడుపున ఇన్నాళ్ళకి ఇలా అడిగేవాడు పుట్టాడురా అని పొంగిపోయి. మీరు జాగ్రత్తగా గమనించండి, ఈయన ఇది అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఏముంది నాన్న, సత్వగుణాన్ని పట్టుకుని ఉండు, ఎప్పుడు ఈశ్వరుణ్ణి నమ్మి ఉండు, నీకే ఇబ్బంది ఉండదు. ఇంకా నీకు సంసారంలో ఉంటే మాత్రం కష్టమేటియా, నీవు భగవంతుడి మీద మనస్సు పెట్టేసుకున్నాక నీకు భార్య ఉన్నా పిల్లలున్నా నీకేం బాధ ఉండదు, ఇంకా నువ్వు ఎప్పుడు చిత్తశాంతితో ఉంటావు. కాబట్టి నేనే నీకు ఒక భార్యని ఇస్తున్నాను, ఆ భార్య పేరు వరాంగి, నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని దగ్గర ఉండి చతుర్ముఖ బ్రహ్మగారు పౌరోహిత్యం చేసి పెళ్లి చేశారు. ఎవరికి? వరాంగికి, వజ్రాంగుడికి. ఇప్పుడు ఈమె ఎవరి చేత సృష్టింపబడిన పిల్ల? సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడిన పిల్ల. ఇప్పుడు మీరు నేను ఏమని ఆలోచిస్తామండి? వజ్రాంగుడు ఇంత మంచి స్థితిలో ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించిన పిల్ల పక్కన చేరింది, కాబట్టి వీళ్ళ కడుపున ఎవరు పుట్టాలి? ఇంకో మార్కండేయుడు పుట్టాలి కదా, ఇంకొక నారదుడు పుట్టాలి, ఇంకా సనక సనందనాథులు పుట్టాలి కదా, మీరు అనుకునేది, నేను అనుకునేది. కాబట్టి ఇప్పుడు ఆయన పరమభక్తితో ఉన్నాడు కనుక తన బిడ్డడి తన భార్యతో కలిసి నిరంతర ధర్మాచరణం చేస్తున్నాడు, నిరంతరము ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు, నిరంతరము భగవంతుణ్ణి నమ్మి ప్రవర్తిస్తున్నాడు. చిత్రం ఎక్కడుందంటే
ఈ దేహము చేస్తున్నటువంటి పూజలకు ఈ దేహము ప్రవర్తిస్తున్న ప్రవర్తనకు పక్కన వరాంగి తన దేహముతో సహకరిస్తోంది, కానీ మనస్సులో కోరిక ఏమిపించుకుందంటే ఏమీ వద్దంటాడు, ఏమీ వద్దంటాడు, ఏమీ వద్దంటాడు. ఎవడో భగవంతుడు 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 అంటాడేమిటి, ఈయన ఎటువంటి ప్రతాపంతో పుట్టి ప్రతాపం మర్చిపోయాడో అలా మూడు లోకాల్ని ఏడిపించగలిగిన కొడుకు పుడితే బాగుండని ఆవిడ అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది, దితి కడుపున దితి లాంటి ఆడపిల్ల పుట్టవా, దితి కడుపున దితి లాంటి కోడ వచ్చింది. ఎంత ఆశ్చర్యం చూడండి, ఇలా ఎన్ని వంశాలు భ్రష్టు పట్టాయండి లోకంలో. ఇప్పుడు మీకు ఒక పెద్ద ధర్మ సూక్ష్మం తెలియాలి. ఒక భర్త మహాభక్తుడు, ఒక భార్య ఆయనతోనే కలిసి ఉన్నట్టుంటుంది. అంత మాత్రం చేత ఆయన తేజస్సు ఆమె ఎందున్నా అటువంటి పుత్రుడు పుట్టాలని నమ్మకం లేదు. లేదా ఆవిడ మహాభక్తురాలు, ఆయన భక్తుడిలా ఆవిడ మాట కాదనలోని వాడిలా ప్రవర్తిస్తుంటాడు, కానీ ఆయన లోపల కోరికలు వేరే ఉంటాయి. పుట్టిన బిడ్డడు అలాంటి వాడు పుడతాడని మీకు నమ్మకం ఉండదు కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, పాపం చాలా కాలం కలిసి పూజలు చేస్తోంది, కలిసి ధర్మానువర్తి అయింది, కలిసి ధర్మంలో నడుస్తోంది. వజ్రాంగుడు పొంగిపోయాడు, పొంగిపోయి నేనివ్వడం కాదు బిడ్డని, ఎంత గొప్ప బిడ్డను అడుగుతుందో, ఒక్కసారి కోరిక ఏమిటని అడుగుతాను, అటువంటి బిడ్డడు కలగాలని నాకున్న తపశ్శక్తితో ఆశీర్వచనం చేస్తాను అనుకుని ఒక రోజున పిలిచి, నీకు ఏం కావాలనుకుంటున్నావు, నువ్వు ఏమీ బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో నాకు చెప్పు అన్నాడు. అంటే వరాంగంది పాకశాస్త్రుడు అంటే ఇంద్రుడు, పాకురనబడేటటువంటి రాక్షసుని సంహరించాడు కనుక వృత్రాసుడు తమ్ముడైన ఆయన్ని చంపాడు కాబట్టి పాకశాస్త్రుడు అని పేరు వచ్చింది. ముల్లోకములను గెలవగలిగిన వాడు, ఇంద్రుడి కన్నులంబట నీళ్లు కార్పించగలిగిన వాడు, నా కడుపున కొడుకుగా పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు. ఎంత చిత్రం అండి, ఏ ఇంద్రుణ్ణి విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ఏడ్చి తత్వం అడిగాడో అలా ఇంద్రుణ్ణి మళ్లీ తెచ్చి కారాగారంలో పెట్టగలిగిన కొడుకును ఒకటి నాకు ప్రసాదించు అని అడుగుతోంది. ఇప్పుడు పాపం వరాంగి వల్ల మనశ్శాంతి ఎవరికి పోయింది, వజ్రాంగుడికి పోయింది కదండి. మరి కశ్యప ప్రజాపతికి ఎందుకు పోదు, కశ్యప ప్రజాపతి స్థాయి వేరు, ఇంకా పాపం వజ్రాంగుడు ఆ స్థాయి చేరలేదు. కాబట్టి ఆయన చాలా కాలం దీని గురించి తలబట్టు కూర్చున్నట్టు అంతఃపురంలో, ఏమి ప్రారంధం రా, నేను ఇలాంటి కోరిక కోరమని అడగడం ఏమిటి. ఆయన అన్నాడు, ఎందుకు అడిగాను ఈ దిక్కుమాలిన వరం, ఉన్నవాణ్ణి ఊరుకోకుండా నీకేం కావాలని ఎందుకు అడిగాను. ఇప్పుడు ఆవిడ ఏమంటోంది, ఇంద్రుణ్ణి తీసుకొచ్చి ఇంద్రుణ్ణి ఏడిపించగలిగిన కొడుకు కావాలంటోంది. ఇంద్రుణ్ణి ఏడిపించే కొడుకు కావాలంటే వాడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు, ఇంద్రుడి మీదకి యుద్ధానికి వస్తే ఇంద్రుడికి సాయంగా ఎవరు వస్తారు, దేవత వస్తారు. కాబట్టి ఇప్పుడు వారు దేవత అందరిని ఏడిపిస్తారు, దేవత అందరూ ఏడిస్తే ఎవరు ఏడుస్తారు, ఋషులు ఏడుస్తారు. కాబట్టి ఇప్పుడు ఋషుల్ని ఏడిపించే కొడుకులు అంటోంది, ఋషులు ఏడిస్తే ఏడి తప్పిపోతుంది, ధర్మం తప్పిపోతుంది, ధర్మం తప్పిపోతే ఎవరు ఏడుస్తారు, లోకలు అందరూ ఏడుస్తారు, లోకలు ఎందుకు ఏడుస్తారు, వర్షాలు పడవు కాబట్టి లోకలంతా దుర్భిక్షంతో ఉంటుంది. ఇన్ని పాపములకు హేతువైన కొడుకు కావాలంటోంది, పైకి బలం ఒక్కటే చూస్తోంది, దాని పరిణామాలని ఆలోచించలేదు. నా కర్మ కాకపోతే ఇదేం కోరిక కోరిందిరా అంటున్నాడు. ఎవరు, వజ్రాంగుడు, దితి కొడుకు. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఆయన భార్య ఏ స్థాయిలో ఉంది. ఇప్పుడు సిగ్గుపడుతూ రేపొద్దున్న మళ్లీ నేను ఇలా చేతులొగ్గి నమస్కరించి మళ్లీ పుట్టినవాడు ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పెడితే మళ్లీ చతుర్ముఖ బ్రహ్మగారు వస్తే నేను ఏ ముఖం పెట్టుకుని ఆయనకి ఎదురు వెళ్ళను, ఒక తాతగా పిల్లవాడికి, అలా నేను ఆ పిల్లవాడికి తండ్రిగా నేనేమని ఎదురు వెళ్ళను, ఎదురు వెళ్ళి ఒరే మళ్ళీ నువ్వు చేసిందే వాడు చేశాడరా, విడిపించరా అంటే ఇలా మిమ్మల్ని అస్తమానం పిలిపిస్తుండడమే మా వంశాచారం అని సిగ్గుతో తలంచుకోవద్దా, మళ్ళీ పిల్లాడి తాతగారు వచ్చి నిలబడితే ఈ మాట నేను కూడా వాళ్లతో కలిసి వెళ్ళవలసి ఉంటుంది.
అంత ఖేదం అనుభవించే కన్నా ముందే నా స్థితి చతుర్ముఖ బ్రహ్మగారికి చెప్పేయడానికి ఆయన గురించి తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని ఆయన మన ఇంటికి రావడం కాదు, నేనే తపస్సు చేసి ఈ దిక్కుమాలింది లాంటి కోరిక కోరింది, ఈశ్వరే మీరు తీరిస్తే తీర్చండి ఆయన మీదే పెట్టేస్తే రేపు నన్ను అడగరు. ఆయన ఎంత బాధపడితే ఆ నిర్ణయానికి వచ్చాడో చూడండి. నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలుసు అని చతుర్ముఖ బ్రహ్మగారిని వేదోక్తులతో పొగుడుతూ, అదిగో మీరు ఇచ్చారు కదా భార్య వరాంగి, దానితో కలిసి ధర్మాచరణం చేస్తే అది నన్ను ఇటువంటి కోరిక కోరింది. అది ఎలా కోరకుండా త్రిలోకములను బాధపెట్టేటటువంటి కొడుకుని, ఇంద్రుణ్ణి ఏడిపించే కొడుకుని, అలాంటి కొడుకుని మీరు ఆమెకి ఇప్పించండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు తన ప్రమేయం లేకుండా తాను తప్పుకుని తాను చిత్తశాంతితో నిలబడిపోయాడు. ఇప్పుడు ఏమైంది, మరి ఎలాంటి కొడుకు కోరారో అలాంటి కొడుకు ఎక్కడ ఉంటే పడతాడా? వాడు పుట్టాడు. వాడు పుడితే ఏమైంది? ఇప్పుడు వాడు ఇంకా వజ్రాంగుడు పుట్టినప్పుడు ఇంత అల్లరి లేదు, ఇప్పుడు చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది. భూమి అంతా పర్వతాలు వనాలతో సకలిసి భూకంపం వచ్చేసినాయి. వాడు పుట్టినప్పుడు భూమి అంతా కంపించింది పర్వతాలతోటి వనాలతోటి, దిశలన్నిటా అగ్నిహోత్రం చెలరేగింది, సముద్రంలో ఉప్పిన పుట్టి భూమి మీదకి నీళ్లొచ్చాయి, పెద్ద సుడిగాలి రేగి కూకటి వేళ్లతో పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూలిపోయాయి, గొప్ప గొప్ప మానులు కూలిపోయాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మాను దేవతా మాను ఉంటుంది. శ్రీశైలంలో ఉండేదండి అలాగా, రావి మేడి జువ్వి కలిపి ఒకే చెట్టు 2000 సంవత్సరములు బతికింది, ఒక తుఫాన్లో నేల కొరిగిపోయింది. అప్పుడు ఆ దేవతా వృక్షం వెళ్ళిపోయినట్టే ఒక్కొక్క మాను కొన్ని 100 సంవత్సరములు ఉన్న మాకు నరికితే దానికి ఉపశాంతి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏమైంది, అంతంత మానులు కింద పడిపోయి అంటే దేవతాంశములు భ్రంశములైపోతున్నాయి వాడి పుట్టుకతోటి వరాంగి కోరిక వల్ల. నిష్కారణంగా కుక్కలు తలలెత్తి ఏడవడం మొదలుపెట్టాయి, గొబ్బగోబలు ఆ తర్వాత నక్కలు కూస్తున్నాయి. ఎక్కడ చూసినా పశువులు కారణమేమీ లేకుండా భయపడిపోయి కట్టుకొయ్యల నుంచి దూరంగా ఇలా పీకకి ఉరిపోసుకున్నట్టుగా లాక్కుని అటు ఇటు తిరుగుతూ మూత్రాన్ని మలాన్ని విసర్జిస్తున్నాయి. లోకమంతటా ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి ఉత్పాతములు కనపడుతున్నాయి. ఈ స్థితిలో కొడుకుట్టాడే చక్కగా పేరు పెట్టండి అని పిలిచింది. ఇప్పుడు వజ్రాంగుడు పెట్టలేదు పేరు, కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చారు. ఇంటికి పెద్ద ఆయన కదండి మర్యాద ఇచ్చేవాడు. కశ్యప ప్రజాపతిని పేరు పెట్టడానికి తీసుకొస్తే ఇంట్లో ఎవరి సంస్కారం బయటకు వస్తుందండి? మీరు చెప్పండి. వజ్రాంగుడి సంస్కారం బయటకు వస్తుంది. వజ్రాంగుడు వాడు పెట్టుకోడుగా పేరు, పుట్టిన పిల్లాడు ఎవరు పెట్టాలి? తండ్రి పెట్టాలి. తండ్రి తాను పెట్టాడా స్వతంత్రంగా? నా తండ్రి మహానుభావుడు కశ్యప ప్రజాపతి ఉన్నారు, అందుకని ఇప్పుడు వజ్రాంగుడు ఎవరిని తీసుకొచ్చాడు? కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చాడు. మన వాళ్ళు ఇప్పటికీ మన గౌరవం ఇదేనండి ఆర్షధర్మంలో. ఒకవేళ తండ్రి గారు ఉంటే తండ్రి గారి పేరున ఇస్తారు శుభలేఖ. తండ్రి గారు శరీరం వదిలిపెడితే అన్నదమ్ముల్లో పెద్దవాడు ఎవరున్నాడో ఆయన పేరు వేస్తారు. వేసి నా తమ్ముడి అని మిగిలినటువంటి శుభకార్యం ఏదుంటే అది రాస్తారు. తప్ప అన్నగారు ఉండగా తాను వేసుకోడు పేరు. ఏం వేసుకోకూడదా? తన కూతురో తన కొడుకో పెళ్లి వేసుకోకూడదు, అది ధర్మం కాదు, నీ గౌరవాన్ని చెప్తుంది. అన్నగారు ఉండగా తమ్ముడు తన గృహప్రవేశం శుభలేఖ తన పేరు మీద వేసుకున్నాడు అనుకోండి, అన్నగారికి లోటు రాదు. ఆ కార్డు చూసిన వాడు అన్నగారు ఉన్నాడని తెలిసి అనుకోండి, ఆ కార్డు అన్నగారి పేరు లేకపోతే మీరు ఆ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే అన్నగారి పట్లే లేదు సంస్కారం, అన్నగారి పట్లే లేదు మర్యాద, మీ పట్ల మర్యాదగా ఉంటారని మీరు ఎందుకు నమ్ముతారు? కాబట్టి మీరు వెళ్ళక్కర్లేదు, వాడితో స్నేహం మీకు అక్కర్లేదు. మీ సంస్కారం చెప్పడానికి మీ పెద్దవాళ్ళ పేరేస్తారు. వజ్రాంగుడి సంస్కారం కశ్యప ప్రజాపతిని పిలవడంలో ఉంది కదండి. కశ్యప ప్రజాపతి వచ్చి పేరు పెట్టారు తారకుడు అని పేరు పెట్టారు. కాబట్టి ఇప్పుడు లోకం అంది తారకాసురుడు అని పిలిచింది. తారకుడు అని అబ్బాయి పిలవలేదు, ఎందుకని వాడి చేష్టితములన్నీ అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడు, వాడు పుడుతూనే ఒక్క క్షణంలో కొన్నాళ్ళకి పెరిగాడు, పెద్దవాడైపోయాడు. సంతోషపడిపోతున్న వాళ్ళు ఎవరు? ఇద్దరు, ఒకటి వరాంగి, రెండు దితి. చక్కటి అత్తాకోడళ్ళ ఇంట్లో. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళిద్దరూ తయారైతే వాళ్ళు అనుకున్నారట మీ తండ్రి గారు కోరారు వరాలు,
కానీ వాళ్ళకు చిన్న అపనమ్మకం. ఎందుకు అపనమ్మకం? ఆయన ధార్మికుడు అయిపోయాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమడిగాడు ఆ బ్రహ్మగారిని, నువ్వు అడిగినట్టే అడిగాను, అలాంటి వాడే పుట్టాడు, అందుకే కానీ అక్కడ కూర్చో అంటున్నాడు. కానీ అక్కడ ఏమైనా ఒప్పుకుని వచ్చాడా పొరపాటున? అందుకని కూడా ఎందుకైనా మంచిది నువ్వు కూడా బ్రహ్మగారి గురించి తపస్సు చేసేసి నీ మానాన్ని నువ్వు కూడా కోరేస్తే ఇంకే గొడవ ఉండదు. ఇప్పుడు ఇది ఎవరి మీద అనుమానాన్ని చూపిస్తుంది? ఆ వరాంగికి భర్త మీద అనుమానం, దితికి కొడుకు మీద అనుమానం, పేరు పెట్టిన కశ్యపుడి మీద అనుమానం. ఈ అత్తా కోడళ్ళు ఎంత గొప్ప పేరు తెస్తారో వంశానికి చూడండి. అడుగు తీసి అడుగేయడంలో, మాట మాట్లాడడంలో కుటుంబాల సంస్కారాలు బయటికి వస్తాయి. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నింటికన్నా మంచి మార్గం ఏంటంటే అసలు మాట్లాడకుండా ఉండడం. ఏ గొడవ ఉండదు. అదేటమ్మా ఏమి మాట్లాడారన్నారనుకోండి, బాబు మీ దగ్గర ఏం మాట్లాడతా ఉండంటే ఒక్క మాటతో పోతుంది కదండి. వాళ్ళు ఎప్పించేటైనా అర్థం చేసుకుంటారు, ఒక్క మాటలో సంస్కారాన్ని పసిగట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఈయన మళ్ళీ తపస్సుకు బయలుదేరాడు. బయలుదేరి ఈయన కూడా తపస్సు. ఎటువంటి తపస్సు? మీకు మొన్న నేను రావణాసుడు చేసిన తపస్సు గురించి చెప్పాను. అది ధార్మికంగా ఉండదు, వ్యగ్రంగా ఉంటుంది. ఎవరి కోసం నువ్వు రావాలన్నట్టు ఉంటుంది ఆ తపస్సు. కాబట్టి ఈయన కూడా ఎలా చేశాడో చూడండి. ఒక్క కాలు మీదే నిలబట్టట, ఓ కాలు పైకెత్తేట. ఎందుకు? హాయిగా కూర్చుని పద్మాసనం వేసుకుని చేసుకోవచ్చు తపస్సు, అలా ఏం చేయమని లేదు. అంటే ఒంటి తీత ఇలా చేస్తా ఎందుకు రావు అంటే ఉద్ధరించడం అన్నమాట. అస్తమాన వాళ్ళకు వచ్చే భర్తతో సంసారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలాంటి వాళ్ళతో పరమేశ్వరుడికి. కాబట్టి ఓ కాలు పైకెత్తి ఓ కాలు మీద నించుని పోని ఏదో లోపల ఎవరిని చూడాలండి? పరబ్రహ్మాన్ని చూడాలి. కన్నులు మూసుకుని వాడు వచ్చేడు, కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తుంటాడు. ఎందుకు అలాగే అంటే చూడండి, కళ్ళు నిజంగా డాజిల్ అయిపో, అయినా నేను అలాగే చూస్తాను. అలాగే అన్యాయంలో నుంచి ఉన్నాడు నూరేళ్ళు అంటే ఇన్స్టెంటేనియస్, తొందరగా ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి అందుకని ఉగ్ర తపస్సు మొదలెట్టాడు. ఇప్పుడు ఓ కాలు మీద 100 ఏళ్ళు చేస్తే రాలేదు, అందుకని వాడు ఏం చేశాడంటే బొట్టన వేలు మీద నించున్నాడు. ఒక కాలి బొటన వేలు మీద నించుని సూర్యుణ్ణి చూస్తూ 100 ఏళ్ళు. ఒకదానికి శరీరాన్ని క్లేశ పెట్టడం ఎక్కువవుతోంది. తనకి తెలియకుండా మనస్సు అంతర్ముఖమైపోవడం వల్ల శరీరం మీద పుట్టలు పెట్టిన స్థితి కాదు. తపస్సుని లెక్క పెట్టుకుని ఇన్ని రోజులు చేద్దాం, ఇన్ని నెలలు చేద్దాం, ఇన్ని సంవత్సరాలు చేద్దామని ఒక సంవత్సరం పాటు సూర్యుడిని చూస్తూ తపస్సు, ఒక సంవత్సరం పాటు బటన వేల మీద తపస్సు. ఎందుకు ఇదంతా? ఏమిటి సిలబస్? అంటే వాడి బుద్ధి బయటపడుతుంది. కాబట్టి ఇదో విచిత్రమైన తపస్సు. ఒక చేతనే నేల నుండి తన తల క్రింద అగసి ఒక చేత్తోనే ఇలా భూమిని పట్టుకుంటాడు, రెండో చేతిని భూమి మీద పెట్టడం. రెండో చేతిని భూమి మీద పెట్టి ఇలా పైకెత్తేసారనుకోండి, కాళ్ళు తల కింద పెట్టేశారనుకోండి, ఏముందండి మాకు అలవాటే శీర్షాసనం వేస్తుంటారో, లేకపోతే ఏదో గారడి అలా ఎత్తుతుంటారు, ఎత్తి కొంతమంది అలా నిలబడతారండి అంటారు. వాడేం చేశాడో తెలుసండి? ఒక్క చేయి కింద పెట్టి రెండో చేయి ప్రక్లేదం చెప్పడానికి అందరికీ కనపడేటట్టు ఇలా పైకెట్టి, ఇప్పుడు ఈ రెండు కాళ్ళు పైకెత్తేసి ఒక్క చేతి మీద తిరగడం తపస్సు చేశాడు. ఎందుకదంతా? అంటే ఎంత అల్లరి సిలబస్ చూడండి. వాడి మనస్సుని మీకు బయట పెడుతుంది. అయినా రాలేదు బ్రహ్మగారు, వాడికి కోపం వచ్చింది. పారిజాత వృక్షం ఎక్కేటవాడు, పారిజాత వృక్షం కొమ్మలు జారుగా ఉంటాయి, పడిపోతారు కూడా, చాలా పిలుసుగా ఉంటాయి. వాడు పారిజాత వృక్షం యొక్క చిట్ట చివరకు వచ్చేసి ఇంకా ఇలాంటి దారి కింద పడిపోతాడు. అక్కడ రెండు పాదాల మీద నిలబడంటే ఇప్పుడు బలవంతా పెట్టాడు, పెట్టి అలా చూస్తూ తపస్సు 100 ఏళ్ళు. ఇదంతా ఏమిటి? నువ్వు వస్తావా రావా అని అనమాట. అంత రగడ అయిన దానికి అలకే, కాని దానికి అలకే. ఏమిటి అలక? ఇలా భార్య ఏదైనా చిన్న మాట అనేటప్పటికీ ఒళ్ళంతా జడ్డు బాను రాసేసుకు పడుకుంటుంటాడు, లేకపోతే ఒంట్లో బాగోలేదనో, క్రోసింది ఎక్కడుంది, క్రోసింది ఎక్కడుంది అంటుంటాడు. అయ్యో పాపం నిజంగా ఒంట్లో బాగోలేదో, ఇంకా ఎన్నాళ్ళు చూస్తారండి, 4 ఏళ్ళు చూస్తారా, 5 ఏళ్ళు చూస్తారా, అందులో ఉంది క్రోసింది అంటారు, అయిపోయింది నీ బతుకు. కాబట్టి ఇప్పుడు అలాంటి తపస్సు చేసి ఇలా అగ్నిహోత్రం మధ్యలో కూర్చుని 100 ఏళ్ళు, నీళ్ల మధ్యలో కూర్చుని 100 ఏళ్ళు, గాలి తింటూ 100 ఏళ్ళు తపస్సు చేశాడు. ఈ తపస్సు చేస్తుంటే ఇది ఉగ్ర తపస్సు, అందులోంచి ధూమం పుట్టింది. పుట్టేది లోకాలని కాలుస్తోంది ఉగ్ర తపస్సు కాబట్టి. దేవతలందరూ వెళ్ళి వీడి తర్వాత ఏం చేస్తాడో చూద్దాం కానండి, ముందు వీడి తపస్సే కాల్చేస్తోంది వీడి అసాధ్యం కూడా. అసలు వెళ్ళి వీడికి ఏం కావాలో అడగండి మహాప్రభు అన్నారు. సరే వీరే మీరు అడగమంటున్నారు కానీ నేనేం వెళ్ళలేక కాదు, విడితే కాల్చేస్తాడని వెళ్లకుండా ఉన్నాను, వెళ్ళకపోయినా కాల్చేస్తున్నాడు, వెళ్ళండి అన్నారు. మీరు
అచ్చ తెలుగులోకి తర్జుమా చేస్తే అంతేనండి, ఇదే రాక్షసత్వం. మీరు చూడండి, కొందరు కొందరు గురించి ఇదే అంటారు, ఇంటికి వెళ్ళినా కాల్ చేస్తాడు, వెళ్ళకపోయినా కాల్ చేస్తాడు. మీరు ఫోన్లే అని గౌరవానికి ఏమైనా కనపట్టలేదంటాడని భయం కొద్దీ ఇంటికి వెళ్ళారనుకోండి, కాల్ చేస్తాడు. ఏదో దెప్పి పొడుపు మాటలు 3 రోజులు 4 రోజులు బాధపడేటట్టు మాట్లాడతాడు. మీరు వెళ్ళలేదనుకోండి, ఫోన్ చేసి కాల్ చేస్తాడు. ఏమిటో కనపట్టలేదండి అని కాల్ చేస్తాడు. అంటే వెళ్ళినా కాల్ వస్తాడు, వెళ్ళినా కాల్ వస్తాడు. కాబట్టి ముందు వెళ్ళకపోయినా కాల్ చేస్తున్నాడు కాదు, వెళ్ళు. కాలుస్తాడో, కాస్త ఓదార్పు ఉంటుందో, మధ్యలో చిన్న గ్యాప్ ఏమైనా ఉంటుందేమో వెళ్ళన్నారు. అంటే పాపం చిత్రముఖ బ్రహ్మ గారు వెళ్ళారు. ఇదే రాక్షసత్వం అంటే. వాడి తపస్సే ఇలా ఉంటే ఇంకా కోరికలు పుచ్చుకున్నాక ఎలా ఉంటాడండి వాడు? వాడి కోరికలు ఎలా ఉండి ఉంటాయి బహుశా? మీరు ఆలోచించండి. బ్రహ్మగారిని వెడితే, కనపడితే వాడు ఎటువంటి కోరికలు కోరుతాడు బ్రహ్మగారిని? వాడే కోరాలా? ఇంకా లోకం ఎలా ఉంటుంది అప్పుడు? కాబట్టి ఇప్పుడు పాపం చిత్రముఖ బ్రహ్మగారికి మరొక అవకాశం లేక వెళ్ళి ఎదురుకుండా నిలబడి ఆ కమండలంలో జలాలు ప్రోక్షించి, ఒరే నాయనా, నేను ప్రత్యక్షమయ్యాను, ఏమిట్రా నీ కోరిక, ఎందుకు ఇంత ఉగ్రత పస్సు అని అడిగాడు. వాడు అందుకోసమే చూస్తున్నాడు, నమస్కారం పెట్టివాడు అన్నాడు. ఇదో చిత్రమైన మాట, ముందరి కాళ్ళకి బంధం వేయడం. మీరు నా యందు ప్రసన్నులైతే అసలు నేను అడిగిన కోరిక తీరకపోవడం అన్నది ఉంటుందా? అంటే వీడు అడిగింది ఇచ్చి తీరాలని ముందే చెప్పడం. ఈ వరాలు నేను పొందచ్చను నువ్వు అనుకుంటే అంటే ఏమిటి, నా తపస్సుకే వచ్చారు కదా నువ్వు. ఎటువంటి తపస్సు చేశాను? తగమంటే మళ్ళీ మొదలుతాను ఇంకా ఎక్కువ తపస్సు. కాబట్టి దేవతలందరినీ గెలిచేయాలి నేను, 3 లోకాలని గెలిచేయాలి, అటువంటి శక్తి నాకు ఇచ్చి చేయి. మరి ఒరే, అందరినీ గెలిచేస్తే ఎప్పుడు చచ్చిపోతావు అంటావేమో. మీరు చాలా చమత్కారాలు, ఏదో ఒక చోట మాటల్లో గారడీ చేసేసి, అయితే మరి ఎలాగరా అందరినీ గెలిచే శక్తి ఉంటే మరి కొన్నా ఉంటామని గబుక్కును అనకుండా తనే తన మరణం అడిగేసిన వాళ్ళే అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? పురారి అయినటువంటి పరమశివుడు మన్మధుండి దహిస్తాడు, ఆయన కామారి, ఆయనకి కోరిక లేదు. ఆయనకి కామం ఎక్కడ ఉంటుంది? ఆయనకి కామం ఉండదు. కాబట్టి వీడు అన్నాడు, నాకు అన్ని లోకాలని గెలిచేటటువంటి శక్తి ఉండాలి, పరమశివుడికి కామం కలిగి వీర్యస్కలనం అవ్వాలి, ఆయనకి కామం కలిగి వీర్యము స్కలనమైతే ఆయనలోంచి కొరకు పుడితే వారి చేతిలో నేను చచ్చిపోతాను అన్నాడు. ఆయన, అయ్య బాబో, ఏమి కోరికరా, ఎవడూ ఊహించలేడు నీ కోరికని అని లోపల సాంబ సదాశివుణ్ణి తలుచుకుని తథాస్తు అని భారంగా హంసనెక్కి వెళ్ళిపోయాట. ఇంకా ఉపద్రవాలు మొదలు కదండి మరి. వెళ్ళిపోయి ఇంకా వీడితో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వీడిని 3 లోకములకు రాజ్యాభిషేకం చేసేశారు. కనీసం ఎవరిని కొట్టడానికి రాకుండా ఉంటాడేమో, కొత్త గొడవ వెళ్ళిపోతుంది. ముందే రాజ్యాభిషేకం చేసేశారనుకోండి ఇంకేముంటుంది. దొంగలు ఇంట్లోకి వచ్చాక, అయ్యా మీరేం కొట్టడం లేకపోతే అరవడం చేయకండి, మాకు బీపీ ఉంది, ఏదో నిష్కారణంగా చచ్చిపోతారు, లేనిపోని కూడా మీకేం కావాలో చెప్పండి, అన్ని బీరువాళ్ళు తాళాలు ఇవ్వో, లాకర్లు చెస్ట్లు అన్ని తెరిచేస్తాను, మీరేం కావాలో చెప్పండి, అనుమానం అక్కర్లేదు, అన్ని పెట్టేస్తాను మీ దగ్గర అన్నారనుకోండి, కనీసం ప్రాణాలు దక్కుతాయని పోతా. అందుకే కదండి దొంగలు ఇంట్లోకి వస్తే చాలా ఒబీడియంట్ అయిపోతారు, దొంగలు బయట ఉంటే వైల్డ్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాడికే రాజ్యం ఇచ్చేస్తే గొడవ వెళ్ళిపోతుంది కదా. త్రైలోక్య పట్టాభిషేకం చేసేశారు. వాడికి ఏం కావాలి? వాడికి పట్టాభిషేకం ఒకటి నేటి కావాలి. వాడికి మామూలుగా నామమాత్రం అవశిష్టమైన అధికారం వాడికి అక్కర్లేదు. వాడేం వజ్రాంగుళ్ళంటి వాడు కాదు వాడు. వాడికి లోకంలో పేరిన్నిక కన్న వస్తువులన్నీ ఏ ఉన్నాయో అవన్నీ కావాలి. ఎవరి దగ్గర ఉన్నాయో వాడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు వాడు అడగకుండానే తెచ్చి అక్కడ పెట్టకపోతే తలకాయలు తీసేస్తాడు, ఎందుకని వాడికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఎవరెవరని పట్టుకొచ్చేసేట, దేవేంద్రుడు గబగబా తను దిగిపోయి తీసుకొచ్చి తన ఐరావతం అక్కడ పెట్టేశాడు. చూస్తున్నాను తెస్తావో తేవో అని కూర్చోలాగా అన్నాడు. కూర్చున్నాడు, పోనీ ఊరుకున్నాడా పాపం, ఏదో పోవాలి కూర్చున్నాడు, గోవ వెళ్ళిపోయిందని కూర్చున్నాడు. ఆయన కుబేరుడు తీసుకొచ్చి నవనిధిలో అక్కడ పెట్టేశాడు. కూర్చోలా అన్నాడు, కూర్చున్నాడు. వరుణుడు వచ్చాడు, ఉచ్చేశ్వరం లాంటి గుర్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. కూర్చో అక్కడ, కూర్చున్నాడు. ఋషు భయపడిపోయి తీసుకొచ్చి కామధేనువుని ఇచ్చేశారు. వాళ్ళు ఆ కామధేనువు పాలతోటి స్వాహాకార వషత్కారం చేస్తారు యజ్ఞయాగాది క్రతువులు. వాళ్ళు తీసుకొచ్చి ఆ ఆవుని ఇచ్చేశారు. అంటే అసలు చిత్రం ఏమిటంటే, అసలు తారకాసురుడు యుద్ధానికి వెళ్ళలేదండి. వాడు వెళ్లకుండా పట్టాభిషేకం చేసి వాడు వెళ్ళి తెచ్చుకోకుండా వాళ్ళే అడ్డి తెచ్చి అక్కడ పెట్టేశారు. అంటే వీడు ఎంత శక్తివంతమైన రాక్షసుడో మీరు ఆలోచించండి. రెండు, వీడు ఎప్పుడు చచ్చిపోతాడు?
శివుడికి కొడుకు పుట్టాలి. అసలు శివుడికి వీర్యస్కలనం ఏమిటి? వీర్యం నుంచి కొడుకు పుట్టడం ఏమిటి? ఆయనకి అసలు కామారి, ఆయనకు అసలు మన్మథ ప్రకోపం ఆయనకి లేదు. కాబట్టి ఇప్పుడు అసలు లోకంలో ఇప్పుడు పెద్ద భయం ఏమిటంటే శివుడికి కొడుకు ఎలా పుడతాడని. అందుకు కదా మన స్వామి రావాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇటువంటి కోరికలు కోరితే సూర్యుడు వచ్చి ఆయన ఒక బహుమానాన్ని ఇచ్చి అక్కడ పెట్టి ఆయన వెళితే అక్కడ కూర్చోన్నాడు. కూర్చున్నారు పాపం. వెళ్ళి కూర్చుంటే ఊరుకున్నారా? ఊరుకోలేదు. వాళ్ళని పిలిచి అన్నాడు, మీరందరూ అలా కూర్చుంటే నేను ఒప్పుకోను. మీరందరూ ఇన్నాళ్ళు ఏం చేశారు? మంచి మంచి పదవులు చేశారు. మీరు ఈ పదవులను బాగా నిర్వహించడం వల్ల మీకు కొన్ని కొన్ని పదవులు చెయ్యడంలో మంచి పర్ఫెక్ట్ వచ్చింది, అవి బాగా చెయ్యగలరు. కాబట్టి నేను చెప్తాను, మీరు ఆ పనులు చెయ్యండి. ఏం చేస్తారో తెలుసా? గాలి ఏం చెయ్యాలో తెలుసా? తెల్లవారక ముందే నా రాజ్యంలో ఉన్న ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి గడ్డి గాఢం అన్ని తుడిచేసి అవన్నీ తీసుకొచ్చి పెంటకుప్పల కింద పోసి సిద్ధంగా ఉంచాలి. ఒక్క ఆకు ఎగరకూడదు. పెంటకుప్ప మీద గాలేయకూడదు, ఇళ్లల్లో ఆకు ఉండకూడదు. అలా తుడి చేయాలి గాలి. ఆయన కర్మ నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇవాళ స్వీపర్ పోస్ట్. ఇప్పుడు ఏంటి, ఒక ఇంటికి కాదు, అన్ని ఇళ్లల్లో గాలి తుడి చేయాలి. పెంటకుప్ప మీద కదలకూడదు గాలి, ఆకు ఎగరకూడదు. పెంటకుప్పలు అలాగే ఉండాలి. కాబట్టి నువ్వు అలా చేయి, కాదంటే తలకాయ ఎగిరిపోతుంది. అలాగేనండి బాబు, అలాగే చేస్తాం. కాబట్టి ఇప్పుడు వరుణ నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వు వరుణుడివి, నీకు జలాలకు సంబంధించిన విషయం బాగా తెలుసు. రోజు నీళ్లలో ఆవు పేడ కలిపి అన్ని ఇళ్ల ముందు చల్లు. కాబట్టి నువ్వు కళాబి చల్లుతూ ఉండు. అగ్నిహోత్రుడా, నువ్వేం చేస్తావో తెలుసా? మంచి వంటలు చేస్తూ ఉండు, వంటవాడికి ఇంట్లో ఉండి. అయ్యా అలాగేనండి. యమధర్మరాజు గారు మీరేం చేయక్కర్ల, ఎవరిని చంపక్కర్ల, ఎవరిని చంపాలో మేము చూస్తాం ఇంక నుంచి. మీరు మా ఇంటి ద్వారం ముందు నించుని ఉండండి శూలం పట్టుకుని. మీరు మాకు సెక్యూరిటీ ఆఫీసర్. అంటే యముడు పాపం అలా చేతులు కట్టుకుని ఆయన నించున్నాడు. అంటే ఇప్పుడు దిక్పాలకులందరి యొక్క పదవులు తీసేశారు మిగిలిన వాళ్ళు. ఇది తీసినారు వాళ్ళ ప్రయోజకత్వాన్ని ఎంత అధమ స్థాయిలో వాడుకుంటున్నాడో చూడండి ప్రభు. అంటే మీరు లోకంలో తేలిక మాట వాడుతుంటారు, సాడిజం. అంతటి వాడి చేత ఇంతటి హీనమైన పని చేయిస్తే ఒక్కొక్కడికి తృప్తిగా ఉంటుంది. అంటే రాక్షస ప్రవృత్తి కలగబెట్టిన వాడు తారకుడు. కాబట్టి ఆయన ఆ పని చెప్పాడు. చెప్పి అశ్వినీ దేవత ఏం చేయాలో తెలుసా? ఉపాధ్యాయుల ఈ పాఠాలు నేర్పుతూ ఉండాలి. దానికి బృహస్పతిని వాళ్ళని పెట్టడాయన. మధ్యలో ఎక్కడైనా శ్రీ మహావిష్ణువు గురించో శివుడి గురించో ఏమైనా చెప్పేస్తారేమో అనమాట అనుమానం. అందుకని అశ్విని దేవతల్ని పెట్టాడు అక్కడ తీసుకొచ్చి. కుబేరుడు ఏం చేయాలో తెలుసా? లోపల డబ్బు బాగా పెరగడానికి ధనాగారంలో ఎలా ఎంతవాడిని పీడించేసి ఎక్కడెక్కడ ఏమున్నాయో ఎలా కొట్టుకొచ్చేయాలో ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంటుందో నీకు బాగా తెలుసు. ఆ లిస్ట్ అంతా తయారు చేసి అవన్నీ మనకు ఆత్మశాగారానికి వచ్చేట్టు ఏర్పాటు చేయి. అలాగేనండి బాబాయ్. అందుకని ఆయన అలా పెట్టాడు. తుమ్మురుడు ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి కీర్తనలు చేస్తూ ఉంటాడు. రేపటి నుంచి అలా చేయడానికి వీల్లేదు. తుమ్మురుడు రేపటి నుంచి వచ్చి నేను హాయిగా నా భార్యతో కలిసి కూర్చుంటాను, కచేరీ చెయ్యాలి. ఆ కచేరీ విని నేను సంతోషిస్తాను. ఆ కచేరీలో శ్రీమన్నారాయణుణ్ణి పరమశివుణ్ణి కీర్తనలు చేస్తాను అంటే కుదరదు. అమ్మవారి మీద కీర్తనలు చేస్తానంటే కుదరదు. దేని మీద కీర్తన చేయాలి? తారకుడి మీదే కీర్తనలు చేయాలి. కాబట్టి ఇప్పుడు తుమ్మురుడు అతను చేస్తుండాలి. అప్సరసలందరూ షిఫ్ట్లు వేసుకుని నా ముందు నాట్యం చేస్తూ ఉండాలి. కాబట్టి వీళ్ళందరూ ఈ పని చేస్తూ ఉండాలి. సూర్యుడు నా రోజు పనిని చూడాలి. ఇవాళ తారకాసురుడు బయటికి వెళ్తున్నాడు, చాలా తక్కువ ఎండ కాయాలి. తారకాసురుడికి కొంచెం చలి వస్తుంది, కొంచెం గోడవెచ్చగా కాయాలి. తారకాసురుడికి కొంచెం చెమట పట్టింది, సూర్యుడు చల్లబడిపోవాలి. నా కార్యక్రమాన్ని బట్టి నేను పొందుతున్న తాపాన్ని బట్టి నేను సుఖంగా ఉండేటట్టుగా సూర్యుడు ప్రకాశించాలి వాళ్ళ నుంచి. అంటే ఇప్పుడు ఆయన లోక సాక్షి కాడు, తారక సాక్షి. వాడి వంక చూస్తూ వాడికి చెమట పడితే తలబడిపోవాలి. వాడికి కొంచెం చలేస్తున్నట్టుంది ఏంటంటే ఈయన కొంచెం వేడిగా ఉండాలి. ఈ స్థితికి సూర్యుడిని దింపాడు. కాబట్టి సూర్యుడు నన్ను అలా సేవిస్తూ ఉంటాడు. రారాడు అంటే రాత్రికి రారు, రాత్రికి రాదు చంద్రుడు. చంద్రుడు ఏం చేయాలో తెలుసా? కార్యం తెలుసుకోవాలి, నా మనస్సు తెలుసుకోవాలి. నేను మంచి భోగం అనుభవిస్తుంటే పౌర్ణమి చంద్రుడు కనపడాలి. అది అమావాస్యతో నాకేం సంబంధం ఉండదు. నేను ఎవరో
oka intito kalisi viharam chestunte nenu ila aakashamloki chuseyadapudiki purnami chandrudu kanapadali naaku nenu koncham visugga undi chikaga yana unte asalu naaku kanapadakoradu appudu ala challaga untanu alante kodadu naa kantiki kanapadakoradu chikatiga undali appudu naaku manasu prashantanga untundi కాబట్టి చంద్రుడు నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలి. అలాగే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత నీరు పడాలో చూసుకుని దాన్ని బట్టి వర్షం పడాలి. వర్షం ఎందుకు పడాలో తెలుసా? పండడానికి కాదు, తాగడానికి నీళ్లుండడం కోసమే. పుణించలేదు, నీళ్లు వానలు పడలేదండి నేను పండనండి చీడలు పట్టాయండి అంటే కుదరదు. నువ్వేం చేయాలి? నువ్వు మూడు పంటలను పండేవి. ఇలా చల్లేస్తాం విత్తనాలు వెళ్ళిపోతాం అంతే. నువ్వే పెంచేసుకోవాలి, నువ్వే కంకులు చేయాలి, అద్భుతమైన పంటలు పండేయాలి. ఇది భూమి యొక్క బాధ్యత. ఎవరెవరు ఏం చెయ్యాలో బాధ్యతలు వేసేశాడు ఆఫీస్ ఆర్డర్ వేసేసి. ఇంద్ర నీకు ప్రధానమైన పని ఒకటి చెప్పజెప్తున్నాను, ఏమిటో తెలుసా? నా రాజ్యమునందు ఎవ్వడికి దాహం కలగకూడదు. ఎవరెవరు ఎక్కడ దాహంతో ఉన్నారో వాళ్ళకి అక్కడక్కడ అవసరమైనటువంటి మేఘాలు పట్టుకెడుతూ ఉండడం, వాటర్ పోస్తూ ఉండడం, వస్తూ ఉండడం, అంటే ఇంచుమించుగా మున్సిపల్ వాటర్ ట్యాంక్ డ్రైవర్ ఆ పోస్టుకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వీళ్ళందరికీ శాసనం చేసి చక్కగా వెళ్ళి సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తున్నాడు. చేస్తుంటే వీళ్ళందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మహానుభావ, ఇతపూర్వం నీ సుదర్శన చక్రం మమ్మల్ని రక్షించింది, ఇప్పుడు కూడా నీవు మమ్మల్ని రక్షించు. ఈలోగా రాణి వచ్చాడు తారకుడు, శ్రీమన్నారాయణుడితో యుద్ధం మొదలెట్టాడు. శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భక్తుల బాధ తీర్చడానికి నాకు చేత కాదనడు పరమాత్మ. తన ప్రయత్నం తాను చేశాడు, కానీ అది ఆయన కంఠమునందు పుష్పమైపోయి రాజిల్లింది. కారణం ఏమిటి? వాడికి వరం ఉండవతల. కాబట్టి ఎవరూ ఎంచలేరు. అప్పటికి ఎటువంటి మాలమాటలు మాట్లాడాలో అటువంటి విష్ణుమాల ప్రసరింపజేసి శ్రీ మహావిష్ణువు తప్పుకున్నారు అక్కడి నుంచి. ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇప్పుడు మాకు ఒక గొప్ప ఇబ్బంది వచ్చి పడిందండి. పరమశివుడికి ఒక కొడుకు పుట్టాలి. ఎందుకు పుట్టాలి? ఆ కొడుకు పుడితే ఆ పుట్టినటువంటి కొడుకు ఈ తారకాసురుణ్ణి సంహరిస్తాడు. అప్పటి వరకు మాకు ఈ లోకంలో మనశ్శాంతి లేదు. కాబట్టి ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్టుగా మేము ఎలా ధన్యులమవుతామో మమ్మల్ని అనుగ్రహించండి. ఈ మధ్యలోకి పార్వతీ కళ్యాణం వచ్చిందనుకోండి, చిట్ట చివరికి తీసుకెడతాను దాన్ని, పార్వతీ కళ్యాణాన్ని. కానీ ఇక్కడే మీరు ఒక చిత్రమైన సందర్భాన్ని సమన్వయం చేయవలసి ఉంటుంది. కుమార సంభవం స్కందోత్పత్తి బాగా అర్థం అవడానికి నేపథ్యం మీరు విన్నారు ఇప్పటి వరకు. కుమారుడు ఎందుకు రావాలో, శివుడికి కొడుకు ఎందుకు పుట్టాలో మీకు అర్థమైంది. మనందరికీ ఓ కొడుకు మనం ఉద్ధరించడానికి పుట్టినట్టు కాదు. ఇప్పుడు లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. ఇప్పుడు మీరు అవసరాన్ని విన్నారు, నేపథ్యాన్ని. సుబ్రహ్మణ్యుడు రాకలో ఉన్న నేపథ్యాన్ని కూడా మీరు వినాలిగా. సుబ్రహ్మణ్యుడు ఎందుకు రావలసి వచ్చింది అంటే, ఇక్కడ ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. పరమాచార్య స్వామి మహానుభావులు దీని గురించి త్రిపురా రహస్యంలో దీని గురించినటువంటి సందర్భం ఉంది అని చెప్పి వారు ప్రస్తావన చేశారు. మహాత్యకాండ యందు సనత్కుమారుడు అని, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అని వాళ్ళు నలుగురు కూడా బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మమానస పుత్రులు. పుట్టుక చేతనే వారు ఎప్పుడూ కౌమారమునందు ఉంటారు అని. వారు దిగంబరులై ఉంటారు, అంటే దేహభ్రాంతి లేని వారై ఉంటారు, బ్రహ్మజ్ఞానంతో ఉంటారు. వారు నిస్పృహలై ఉంటారు, అంటే వారికి దేని మీద మమకారం ఉండదు, ఏ కోరిక ఉండదు. ఎందుకు ఉండదంటే, అంతా నేనే అయి ఉన్నాను, బ్రహ్మము నేనే ఉన్నాను, అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళ కోరిక అన్నది లేనటువంటి స్థితిలో ఉండేటటువంటి సనత్కుమారుడు ఒక రోజున కూర్చుని ఉన్నారు. ఆయన ఏం చేస్తూ ఉంటారు అని మీరు నన్ను అడిగారనుకోండి, ఆయన ఏం చేస్తూ ఉండరు. ఎందుకున్నారు? అంతా తానై ఉన్నాడు కాబట్టి తనకి విహితం అన్నది లేదు. అందుకే బ్రహ్మజ్ఞానికి విధి నిషేధములు ఉండవు. ఇది మీకు చాలా చిత్రంగా ఉంటుంది ఈ మాట. ఎందుకో తెలుసా అండి? ఒకరు భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెడితే ఏడిచారు. ఏడిస్తే రమణులు అన్నారు, దేనికి ఏడుస్తున్నావు అని అడిగారు. ఏదో వాళ్ళ అదృష్టం బాగుంది, ఆయన ఆ రోజున మాట్లాడారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అంటే ఆయన అన్నాడు,
ఎందుకు ఏడుస్తున్నావంటే అంటారేమిటి మహాప్రభు, నేను ఎన్ని పాపాలు చేశానో చెప్తే మీరు హడిగిపోతారు. అన్ని పాపాలు చేశాను, నా వంటి వాణ్ణి కూడా ఈశ్వరుడు ఎలుకుంటాడా అని అడిగాడు. నీకెందుకెంత బెంగ, ఎంత దూది కొండైనా ఒక నిప్పు రవ్వకి కాలిపోతుంది, నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకొని ఈ పాపాలు పోతాయి, భయం లేదన్నారు. నాకు ఆ నమ్మకం కలగట్లేదన్నారు. అంటే రమణ మహర్షి అన్నారు, పోనీ నీ పాపాలు పోవడానికి ఏం జరిగితే నమ్ముతావు, నీ పాపాలు పోతాయని అన్నారు. నా పాపాలు మీరు చేసుకుంటారా అన్నాడు. ఆయన ఏదో కూర్చున్నారు, ఇలా చూశారు, పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు అని మళ్ళీ ఇలా తిరిగారు. తిరిగితే కొంచెం కోపం వచ్చింది పార్వతీ, కోపం రాలేదు, సంతోషించారు. ఆహ్, ఇదిరా బ్రహ్మజ్ఞానం అంటే. అబ్బో పార్వతీ పరమేశ్వరులు వచ్చారని చెప్పేసి గబగబా నాలుగు శ్లోకాలు చెప్పేసి వేర మంత్రాలు చెప్పేసి సాష్టాంగ పడిపోయి చేయట్లేదు ఎందుకని, ఇదేగా నాకు అంతటా కనబడుతున్నది, ఇదే ఇక్కడ కనబడుతోంది. అంతటా నీకు పార్వతీ పరమేశ్వరులే కనబడతారు, బ్రహ్మమే కనబడుతుంది, కొత్తగా బ్రహ్మం కనబడటం ఏంటి, అంతటా అదేగా ఆయన చూస్తున్నది, అందుకని నీకు కొత్తతనం ఏం లేదు. కాబట్టి ఆయన అలా చూసి రక్తాలు తిప్పుతారు. అంటే అబ్బా ఎటువంటి స్థితి పార్వతీ చూసావా అన్నారు అని ఉత్తిని కోపం తెచ్చి పెట్టుకుని, ఏమయ్యా పార్వతీ పరమేశ్వరులం వచ్చి ఇంతసేపు అయింది నిలబడ్డాం పలకరించమే, ఏ మేము వరం ఇద్దాం అనుకుంటున్నాం, మమ్మల్ని ప్రార్థన చేసి పుచ్చుకోవా అన్నారు. ఆయన అన్నారు, మిమ్మల్ని ప్రార్థించడం ఏంటి, నాకు ఎప్పుడూ అంతటా మీరేగా కనపడింది, నాకు బ్రహ్మమే కనపడుతుంటుంది, బ్రహ్మం కాకుండా ఇంకోటి ఉంది ఏమిటి, మీరు నాకు వరం ఏమి ఇస్తారు, ఎందుకు వరం, నాకు వరం అంటే మళ్ళీ కోరిక, నాకు ఉంటేగా కోరిక, అసలు నాకు ఏ కోరిక లేదు, కాబట్టి నాకు వరం ఎందుకు, నాకు అక్కర్లేదండి. అంటే పరమేశ్వరుడు ఈయన జ్ఞానాన్ని చూసి పొంగిపోయి, అయితే శాపం ఇస్తానన్నారు. ఆయన ఇవ్వండి, శాపం ఇస్తే ఎవరు బాధపడతారు, దేహం బాధపడుతుంది, నేనేం కాదుగా, లోపల ఉన్న ఆత్మ నేను, ఇవ్వండి అయితే శాపం అన్నారు. ఆయన పొంగిపోయి, అబ్బాబా ఏవి జ్ఞానమయ్యా, వరం ఇస్తానంటే పుచ్చుకోవు, శాపం ఇస్తానంటే ఇచ్చుకోమంటావు అన్నారు. అంటే ఆయనకి చికాకు వచ్చింది, హాయిగా మౌనంగా కూర్చోకుండా ఏమిటి అల్లరి అని, ఏమిటి వరం అంటారు కాసేపు, శాపం అంటారు కాసేపు, మీకు నేను ఇస్తాను పుచ్చుకోండి వరం ఏమైనా కావాలంటే అన్నారు. అంటే శంకరుడు చాలా సంతోషించి ఆయన అన్నాడు, ఎంత గొప్ప మాట అన్నావు రా నాయన, నేను నాకు కుమారుడిగా జన్మించాలి అన్నాడు. ఈయన అన్నాడు, నీకే కుమారుడిగా జన్మిస్తాను అన్నాడు. పక్కనున్న పార్వతీదేవి ఉలిక్కి పడింది, నీకే ఎంత దీర్ఘం ఇస్తున్నావు, నాకు కొడుకుగా ఉండాలా అంది. అమ్మాయి ఏమనుకోకమ్మా, ఎంత జగజ్జననివైనా నీకు కొడుకుగా రావాలంటే నీ కడుపులో అధోముఖంగా పడుకోవాలి, ఒక స్త్రీ యోనిలోంచి బయటికి రావాలి, ఆ గర్భస్థ నరకన్నా కొద్దమ్మా, నేను అలా రాను తల్లి, నేను శివ సంబంధంగానే పుడతానంతే. అమ్మవారంది ఆయనకి వరం ఇచ్చానంటానేంటి, లోకంలో అలా ఉండదు, ప్రకృతి పురుషుల ఎందు మీకు వరం ఇచ్చానండి, మీకు పుడతాడు కొడుకంటే మగవాడికి కొడుకు ఎలా పుడతాడా, పక్కన నేను అమ్మవారిని ఉన్నాను, నాకు ఆయనకి కలిపి కొడుకుగా వస్తావు, రెండో కారణం చెప్పనా, ఆయనకి నాకు కామన్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి, అంటే ఇద్దరికీ చెందిన ఆస్తులు, ఏమిటో తెలుసా, ఒకటి చంద్రరేఖ ఇద్దరికీ ఉంటుంది, రెండోది మూడో కన్ను మా ఇద్దరికీ ఉంటుంది, మూడోది మనస్సు, అది మా ఇద్దరికీ ఒకటే అయి ఉంటుంది, ఆది దంపతులం రెండు మనస్సులు. ఆయన అడిగినప్పుడు నువ్వు అమ్మ నీకు కొడుకుగా పుడతానని చెప్పినప్పుడు ఆ మనస్సే నా మనస్సు కూడా, కాబట్టి నాకు కూడా కొడుకుగా పుడతానని చెప్పినట్టే, పుట్టనంటే ఎలా కుదురుతుంది, నువ్వు పుట్టి తీరాల్సిందే అన్నాడు. అంటే ఆయన అన్నారు, అమ్మా పార్వతీ పరమేశ్వరులకు కొడుకునవుతానేమో కానీ నీ గర్భవాసం లేకుండా మాత్రం నీకు కొడుకునవుతానమ్మా అన్నారు. ఈ మాట చెప్పి పార్వతీ పరమేశ్వరుడు సంతోషించారు, అంతర్ధానం అయిపోయారు. చెప్పిన తరువాత పడుకున్నారు, పడుకుంటే ఆయనకు ఒక కళ వచ్చింది, ఆయన బ్రహ్మజ్ఞానం, ఆయనకి కళ రావడం ఏంటండి, కళ రాకూడదు ఆయనకి, ఆయనకి కళ వచ్చింది, కళ్ళలో ఈయన కత్తి పట్టుకుని రాక్షస సంహారం చేస్తున్నట్టు యుద్ధంలో కళ వచ్చింది. ఇదేమిట్రా నాకు కళ రావడం ఏమిటి అని చెప్పి ఆయన గబగబా తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి. నాన్నగారు నాన్నగారు నాకు ఎప్పుడు కళలు రావు కదా, అలాంటిది రాత్రి నాకు కళ వచ్చింది, నేను రాక్షస సంహారం చేస్తున్నట్టు కళ వచ్చిందండి, దేవ సైన్యాలకి నేను అధిపతిని అయినట్టు కళ వచ్చింది, నాకు ఈ కళ ఎందుకు వచ్చింది అన్నారు. బ్రహ్మగారు నవ్వి అన్నారు,
ఒరే నువ్వు కిందటి ఈ జన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఆ వేదం చదువుతూ ఈ వేదాలనే కదా రాక్షసులు సముద్రంలో పడేశారు, ఈ వేదాలనే కదా రాక్షసులు ధిక్కరించారు, ఈ వేదాల్లో చెప్పినటువంటి పరమాత్మనే కదా ఇబ్బంది పెట్టి అవతారాలుగా తీసుకొచ్చారు అని రాక్షసుల మీద కోపగించుకుంటూ నాకే అవకాశం ఉంటే కత్తెట్టి తలకాయలు తీసేద్దును అనుకుంటూ ఉండేవాడి. ఆ వాసన బలం ఉండిపోయింది, ఇవాళ కలొచ్చింది. కాబట్టి ఆ ఒక్క వాసన పోవడానికి దేవసేనానిగా ఒక్కసారి పుట్టవలసిందే. ఇది తెలుసున్న మహానుభావుడు కనుకనే శంకరుడు నిన్న నీ దగ్గర వరం పుచ్చుకున్నాడ్రా, లేకపోతే ఎలా ఆయన నిన్ను వరం అడగడం ఏమిటి? కనుక నువ్వు ఆయనకి కుమారుడు వై పుట్టబోతున్నావు, పుట్టి దేవసైన్యానికి అధ్యక్షత వహిస్తావు అన్నారు. సరే బానే ఉంది నాన్నగారు అన్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా స్ఫురణలో పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని సమస్యలు కొత్త వచ్చాయి? సనత్కుమారుడే వాసనాబలం పోవడానికి పరమశివుడికి కుమారుడుగా పుట్టవలే. పరమశివుడికి కుమారుడుగా పుట్టాలి అంటే పరమేశ్వరుడు సంకల్పం చేస్తే ఆయన యొక్క శరీరంలోంచో తేజస్సులోంచో కుమారుడుగా తక్కని పుట్టచ్చు, నిన్నటి రోజున గణపతి ప్రాదుర్భావంలాగా. కానీ శివవీర్యము స్ఖలనమై ఆ వీర్యము వలన పుట్టిన బిడ్డడికి తప్ప నేను మరణించానని అవతల తారకాసురుడికి వరం ఉంది. శివవీర్యము స్ఖలనమైతే దాన్ని పుచ్చుకోవడానికి క్షేత్రం ఉండాలి, ఆ క్షేత్రము పార్వతీదేవి తప్ప అన్యులు కారు. ఆ క్షేత్రములోనికి వీర్యము ప్రవేశిస్తే ఈయన గర్భస్థ గర్భవాసము చెయ్యాలి, ఈయన గర్భవాసము చెయ్యనని సనత్కుమారుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎలా కుదురుతుంది ఈ సమన్వయం? పైగా దేవతలందరూ కలిసి శివుణ్ణి ఏమని అడుగుతారు? అయ్యా అయ్యా మాకు మీ వలన ఒక కుమారుడు కావాలండి, ఆ కుమారుడు పుడితే వాడు వెళ్ళి వాళ్ళని సంహరిస్తారండి అని అడుగుతాడు. శివుడు ఏమంటాడు అప్పుడు దేవతలు ఇంతమంది వచ్చి ప్రార్థన చేస్తే? తథాస్తు అంటాడు. తథాస్తు అన్న తర్వాత మరి ఇప్పుడు పార్వతీదేవి సంపర్కము లేకుండా కుమారుడు పుట్టడమే సంభవిస్తే దాని అర్థమేమిటి? శివవీర్యమును ధరించడానికి వేరొక క్షేత్రం ఏదో ఉండి ఉండాలి. అప్పుడు పార్వతీదేవికి ఆ క్షేత్రము పట్ల కినుక కలుగుతుందా? కలగదా. నేను ఆయనకి భార్యని, బిడ్డలు మాత్రం ఆవిడికి పుట్టారు. ఇప్పుడు అది ఆవిడ కోప కారణం అవుతుంది. ఆదిశక్తియే ఆగ్రహిస్తే తారకాసురుడి కోపం కన్నా, తారకాసురుడి తపస్సు కన్నా, తారకాసురుడి వరాల కన్నా ఇంకా పెద్ద ప్రమాదం లోకంలో వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని ఎలా సమన్వయం అవుతాయి? ఇవన్నీ సమన్వయం అవుతూ ఎక్కడా ఒకదానికొకటి విరోధం లేకుండా అన్ని సమన్వయం అవుతూ సనత్కుమారుడి మాట నిలబడాలి, పార్వతీదేవి కడుపులో నివాసం చేయకూడదు. సనత్కుమారుడి మాట నిలబడాలి, పార్వతీదేవి సంబంధం ఉండాలి. సనత్కుమారుడి మాట నిలబడాలి, శివుడికి కుమారుడు కావాలి. శివుడు అడిగినటువంటి వరం నిజం కావాలి, శివుడికి సనత్కుమారుడు కొడుకు కావాలి. తారకాసురుడి మరణం రావాలి, శివవీర్యం స్ఖలనం కావాలి. శివవీర్యం స్ఖలనం కావాలంటే ఆయన యందు కామ ప్రచోదనం జరపడానికి స్త్రీ రూపం నిలబడాలి. ఆయన ముందలా నిలబడగలిగిన స్త్రీ రూపం పార్వతీదేవి ఒక్కతే. పార్వతీదేవి నిలబడి ఉండగా ఆమె పుత్రుడుగా కాకుండా వీర్యము వేరొక చోట పడిపోయి ఎవరైనా పుచ్చుకుంటే వాడు శపింపబడతారు, లోకమునకు ఉపద్రవం వస్తుంది, ఆ పిల్లవాడు ఎవరి ఎందు పడతాడు? అప్పుడు వాళ్ళు ఎలా తల్లిగా చెప్పుకుంటారు? జగదంబని కానని నేను తల్లిని చెప్పగలిగిన సమర్థత ఎవరికి ఉంటుంది? అప్పుడు లోకమునకు కొత్త ఉపద్రవాలు వస్తాయి. ఇన్ని సమన్వయం ఎలా జరుగుతాయి? ఎలా జరిగితే ఆ పిల్లాడు పుడతాడు? ఇప్పుడు ఆ పిల్లాడు పుట్టడానికి తారకాసురుడు అడగడం కాదు, ఇన్ని సమస్యలు కొత్త పుట్టుకొచ్చాయి. ఇన్ని సమస్యలకి సమాధానంగా అటువంటి పిల్లవాడు అసలు పుడతాడా? తలలు పట్టుకున్నారు లోకమంతా. ఇన్ని మెలికలు పడిపోయింది ఏమిట్రా, ఇన్ని మెలికలు దాటో పిల్లాడు కింద పడితే వాడు చంపుతాడా తారకాసురుణ్ణి? ఇప్పుడు పెద్ద సమస్య ఏంటి, ఈయన్ని చంపడానికి శివుడికి కొడుకు పుట్టడం కాదు. అసలు ముందు ప్రయత్నం ఏం చెయ్యాలంటే అసలు శివుడు కామమోహితుడై పార్వతీదేవి వంక చూసేటటువంటి ప్రయత్నంలో బాణం కాముడితో వేయించాలి. ఆదిలోనే అవసరాలు ఆయనే కలిపాడు. ఇప్పుడు ఇంకా జటిలమైపోయింది సమస్య. ఎలా అసలు పెళ్లి అయితే కదా కొడుకంటూ పుట్టడం, ఇది పెద్ద సమస్య కూర్చుని. రేపటి రోజు కదండి షష్ఠి, షష్ఠి నాడు పుట్టాలి కుమారస్వామి. రేపు సాయంకాలం వరకు ఈ ఉత్కంఠ, ఇన్ని సమస్యల సమాధానంగా షష్ఠి తిథి నాడు
ప్రభాషవేళలో సుబ్రహ్మణ్య ఆవిర్భావాన్ని మనం వింటాం. కనుక రేపటి రోజున ఇన్ని సమన్వయం అవుతూ కుమారస్వామి ఎలా ఆవిర్భవించారో మీకు చూపిస్తాను.